సుజా, నీ కళ్ళల్లో ఎంత మైకం ఉందో తెలుసా? అలాగే చూస్తూ ఉంటే ఇలాగే పడిపోతాను. సుజా, నీ చూపుల మైకంలో నాకు నిషా ఎక్కువైంది. ఆ నిషా దిగాలంటే మరో తీపి మందు కావాల్సింది. తీపి లేదు, మందు లేదు. ఈ నిషా తగ్గాలంటే నిమ్మకాయ మద్దనే బెస్ట్. అదేం కుదరదు. మరి ఇంకేం కావాలో చెప్పు. ఏంటిది, సర్టి పిల్లడు స్కూల్ అడిగినట్టు కూడా నాకు కావాల్సిందే. అబ్బబ్బబ్బబ్బ, ఏంటిది బాబ్ రి బాబ్, సమయ సందర్భం లేకుండా ఉమ్మటు. సీతారాముల్లా చక్కగా ఉన్నారు. పిల్లా పాపలతో హాయిగా 1000 వర్కెళ్ళండి. పిల్లా పాపలా మాకా? ఏమిటో నవ్వుతున్నారు. అప్పుడే మాకు పిల్లా పాపలు ఏమిటండి? అంటే వీఆర్ నాట్ మ్యారీడ్ కదా. వీఆర్ గ్రేట్ లవర్స్, మేము ప్రేమికులం. ప్రేమికులు ప్రేమ పాపం. ఈ ప్రేమలో సుఖపడ్డ వాళ్ళు 10 మంది, బాధపడుతున్న వాళ్ళు 100 మంది. అయినా వేలకు వేలు రోజు ప్రేమించుకుంటూనే ఉన్నారు. భలే తాత తగిలాడు పాపం. ఏదో దెబ్బ తిన్న కేసులో ఉంది. చరణ కింకునులు ఘల్లు ఘల్లు మన, చరణ కింకునులు ఘల్లు ఘల్లు మన, ఆడవే మయూరి నటనమాడవే మయూరి. అబ్బా ఉందమ్మా, ఇంత టైం ఏంది? సుజాత ఇంకా రాలేదు. ఆడవే మయూరి మయూరి. హలో నటనమాడవే చరణ కింకునులు ఘల్లు ఘల్లు మన, ఆడవే మయూరి. మీనా, హలో అమ్మా. తులసి, నేనే మా గజపతి అంకుల్ని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి సుజాతను చూసావమ్మా ఇవాళ? లేదు అంకుల్, నేను ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు. కాలేజీ స్ట్రైక్, పెద్ద గొడవ జరుగుతుంది. అమ్మా రాధా, ఇవాళ కాలేజ్ స్ట్రైక్ అన్నారు. సుజాత ఇంకా ఇంటికి రాలేదు, నీకేమైనా తెలుసా? అవునండి, కాలేజ్ దగ్గర ఒకటే గొడవ, పోలీస్ ఫైరింగ్ జరుగుతుంది. అమ్మా సుజా, ఏం జరిగిందమ్మా? కాలేజ్ స్ట్రైక్ లో పోలీస్ నన్ను కాల్ చేశారు. సుజా, అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? నీనా, కాస్త చల్లాన్ని పట్టుకోమ్మా, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. వద్దు డాడీ, వద్దు, డాక్టర్ ఫోన్ వద్దు. నేను ఇంకెంతో సేపు బ్రతకను. అంత మాట్లాడకమ్మా. హలో డాక్టర్, నేను గజపతి. ఎస్ గజపతి స్పీకింగ్. మా చిన్నమ్మాయి సుజాతకి చాలా సీరియస్ గా ఉంది, ప్లీజ్ కమ్ అర్జెంట్లీ. చెల్లమ్మా, అసలు ఏమైంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అమ్మా సుజా, నాకు మాయకంగా ఉంది. నీకేం భయం లేదమ్మా, డాక్టర్కి ఫోన్ చేశాను, వస్తున్నాడు. మీ అందరిని వదిలి నేను వెళ్ళిపోతున్నాను డాడీ. అలా అనుకోమ్మా. డాడీ, డాడీ. సుజా, అమ్మా సుజా. డాక్టర్, అయిపోయింది డాక్టర్, అంతా అయిపోయింది. సుజాత, ఏమిటిది? ఏమిటండి డాడీ, నాటకం. ఎవరినైనా మోసం చేయొచ్చు, నన్ను చేయలేమన్నారుగా, అందుకే. చాలా ఊరుకో, రోజుకి పసిపిల్ల కన్నా అన్యాయంగా తయారవుతున్నా. పాపం డాక్టర్ గారు వద్దన్న కొలిది పిలిపించారు. సారీ డాక్టర్. భలే పిలవమ్మా, చాలా సీరియస్ కేసు వదిలిపెట్టుకుని పరిగెత్తుకొచ్చాను.
Sorry for the trouble, doctor. It's all right. Suja, vela kolan kena haddu paddu daddy. Avanni leniwe vela kolan daddy. Asali abaddallo unnantu thrill. Nijala le telsa. Bharata yuddhanlo Dharmaraju lanti vaade oka chinna abaddam cheppi pedda thrill teeskochadu. Suja, jeevithamlo aadukovachu gaani aate jeevitham kaakoddamma. పోండి డాడీ అంత పెద్ద సీరియస్ గా తీసుకుని మిమ్మల్ని ఏమర్చాలి పని అయిపోయింది అంతే చూడండి దానికి 1 రూపీ బ్లడ్ వేస్ట్ నా ఎనర్జీ ఎంత వేస్ట్ ఇంత పెద్ద చాదస్తం మనుషులు టేప్ ఆన్లోనే ఉందా ఇదంతా బ్రహ్మాండంగా టేప్ అయి ఉంటుంది డాడీ మీకు బోర్ కొట్టినప్పుడల్లా మీ వేసి వింటూ ఉండండి మా అమ్మ కాదు మా తల్లివి కాదు మా బంగారు తల్లి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటి బెట్టవే నా కోసం కాదే ఇదిగో ఈ కుర్రాడి కోసం ఆ పెట్టవా ఇదన్నమాట 3 ఏళ్ళు పెంచినందుకు ఇదా ఫలితం ఇదిగో నా మాట బోటోనివ్వకే ఒక్కటమ్మా ఒక్కటి ఒక్క గుడ్డేటమ్మా ఒక్కటి ఒకటంటే ఒకటి పెట్టమ్మా ఒకటి ఒకటమ్మా ఒకటి ఇదిగోనయ్యా గుడ్డు 66 పైసలు అయ్య బాబాయ్ ఒక్క గుడ్డు 66 పైసలా ఏమిటయ్యా గుడ్డు ఖరీదు 40 పైసలు కష్టపడి పెట్టించాను సర్వీస్ ఛార్జీ 20 పైసలు సేల్ ట్యాక్స్ 6 పైసలు మొత్తం 66 పైసలు ఇదిగో మిగతా చిల్లర ఇవ్వండి వచ్చే గుడ్లు చూసుకున్నాలే అమ్మా లక్ష్మీదేవి పువ్వులో పుట్టిన దానివి పువ్వులు చేత పట్టిన దానివి పువ్వులాంటి దానివి ఇంకా నీకు పువ్వుల కరిమే ఉంది అందుకే వాడిపోకుండా శాశ్వతంగా ఉండేలా ఈ కాగిత పువ్వుని నీకు భక్తిగా సమర్పించుకుంటున్నాను నిజమేనమ్మా ఈ ప్రపంచంలో మా నాన్నలాంటి భక్తుడు ఎవ్వరు దొరకరు మా తాతగారిచ్చిన 2,200 లక్షలైంది దాని 5 లక్షల దాకా పెంచామంటే 5 రూపాయలు పెట్టి నీ ఫోటోకి కొత్త ఫ్రేమ్ కట్టిస్తారు మళ్ళీ ఎందుకురా 5 రూపాయలు ఖర్చు పాత ఫ్రేమ్కే కొత్త పెయింట్ పూస్తే పోలే నాన్నగారు ఇలా చేస్తే ఏమిటి ఎందుకు అనవసరం ఖర్చు ఈ ఫ్రేమ్ చుట్టూ పసుపు పూస్తే పోలే అరే భక్తిగా ఉంటుంది మంగళవరంగా ఉంటుంది అమ్మా 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 ఇప్పుడు కనిపించావురా నా కొడుకు అని అంటే ఇన్నేళ్ళు నీకే సందేహమే లేదు నువ్వంటున్నావు నీ మీద ఉన్న కోపంతో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను చూసినప్పుడు నా కొడగా నా కొడగా నా కొడగా అంటున్నారు పాడు పిల్లడు పైన పైన పాడతానంటాడు అమ్మ పాడతానంటాడు ఏమండి పాలు పోయించుకోండి కాపీకి పాపి గారు ఊళ్ళో వాళ్ళందరికీ పాపినయ్యానని నీకు కూడా పాపినయ్యాను రా నేను ఏదోలేండి మీరంటే నాకు అదోలాంటి ఇది ఒరే నువ్వు నన్ను ముట్టుకోక నన్ను ముట్టుకుంటే నాకేవేవో జ్ఞాపకాలు వచ్చి ఏదేదో అయిపోతుందిరా ఏమి అవ్వకముందే పాడపోసి పోరా చి పాడు మీరు ఎప్పుడూ ఇంతే ముందు పాడపోయిరా పాలు ఇంత చిక్కగా ఉన్నాయి ఏదైనా తక్కువ నీళ్లు తాగిందా ఏడ్చేవు గాని ఇదిగో ఇది తీసుకెళ్లి ఈ పై వరకు కాఫీ కాయి ఈ అడుగుదేమో తోడుపెట్టు దీంట్లో సగం కాఫీ సగం తోడు అవును నేను అప్పుడే స్టవ్ వెలిగించాను ఇప్పుడే తయారు చేసి చూస్తా అప్పుడే స్టవ్ వెలిగించావు కిసన దండగా వెళ్ళి స్టవ్ ఆపేసి దాని మీద పెట్టు ఆ వేడికి కాఫీ తయారవుతుంది ఎలవలవ సర్దుకుందాం ఒకటి చేద్దామా నాన్నగారు ఏమిటది ఈ సగం పాలు తాగేయండి డికాక్షన్ వేసుకోండి కొంచెం చక్కెర తినేయండి 1 గంట సేపు ఎండలో నిలబడండి లోపల కాఫీ తయారైపోతుంది ఏడ్చేలేవో ఏదో తెలియచేట్లు నేను చెప్పినట్టు చేయి పోవగలిగే గంట సేపు ఎండలో నిలబడాలట దానికంటే పొయ్యి మీద తీసుకెళ్లి కూర్చోబెట్టు కాఫీ తయారవుద్ది రవి మనం జీవితాంతం ఇలా ప్రేమించుకుంటూ ఉండిపోతే సరే పెళ్లి చేసుకోకుండానా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నా థ్రిల్ ఉంటుందంటావా ఎందుకుండదు పెళ్లి చేసుకోకుండా ఉంటే సెన్సార్ ప్రేమ అయితే పరం బోరు కొడుతుంది మరి పెళ్లి అయ్యాక బోరు కొడితే పెళ్లి అయ్యాక బోరు ఎందుకు కొడుతుంది అసలు నీకు ఏం తెలియదు అంటే నీకు అన్ని తెలుసు అన్నమాట అరే నాకేం తెలుసు ఏయ్ సుజా అదిగో మీ దెబ్బతిన్న కేసు హాయ్ గుడ్ ఈవినింగ్ తాత మీరా అమ్మా ఆ సరే కాని తాత మమ్మల్ని చూడగానే ఎందుకలా దిగాలుగా అయిపోతాం ఏం చెయ్యను బాబు మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీ భవిష్యత్తును తలుచుకుంటే అంత ఆందోళనగా ఉంటుంది ఓ లుక్ తాత నువ్వు అనవసరంగా దేనికి బెంగ పెట్టుకోకు మాది అలాంటి ఇలాంటి అలాట ప్రేమ కాదు ఆమర ప్రేమ కథల్లో చదువుతావే అది కథల్లో ప్రేమలన్నీ కన్నీటి చప్పుళ్లే బాబు అనార్కలి సలీములు గాని పార్వతి దేవదాసులు గాని అలా అంటే నేను ఒప్పుకోను తాత మేమిద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరుతాం ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా సుజాతను మరెవరికైనా ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నమే జరిగితే
నేను తల బాదుకొని చావటానికి పిచ్చి సలేమనే కాదు, తాగుబోతుని కావటానికి పెరికి దేవదాసుని కాదు, నేను పృథ్వీరాజుని. నేను పృథ్వీరాజుని, సుజాతే రాణి సంయుక్త, ఇదే నా గుర్రం. మా పృథ్వీరాజుకి మూడు వచ్చేసింది, వస్తాను తాత. దువ్వెనా, ఏమి నీ కోరిక? అందమైన నా కురులను దువ్వాలనా? అటులనే, అయితే నాతో రమ్ము. అరే అచ్చా, నాలాగే ఉన్నావే, ఎవరు నువ్వు? ఏమిటి, నేననమాటే నువ్వు అంటున్నావా? ఉండు ఉండు, నీ ముక్కు కోసేస్తాను. ఏమిటి, నా ముక్కు నువ్వు కోస్తావా? ఉండు ఉండు, నిన్ను సిగ్గులేదు, బయట పడిపోయింది, తొందరగా వేసుకో బా. వేసుకోమంటుంటే వేసుకోవా, ఉండు, నేనే వేస్తా. వేసుకోవే, వేసుకోవు కదూ, ఏమిటి నేను ఏం చెప్పినా వింటలేదు. ఉండు ఉండు, నీ పని చెప్పు. ఏమిటమ్మా ఇది, బంగారం లాంటి అద్దాన్ని పగలగొట్టి ఆనంద పడిపోతున్నావు? లేకపోతే ఏమిటి, అద్దం అచ్చు నాలాగే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఏమో నేను నవ్వుతూ నవ్వుతుంది, ఏడుస్తూ ఏడుస్తుంది, అందుకే బాగా మొఖాన్ని చితకొట్టేసలే. ఎన్ని అద్దాలు పగలగొట్టినా నీలో ఉన్న పిచ్చి బొమ్మ పగిలిపోదమ్మా. ఆ భగవంతుడే నీకు సరియైన బుద్ధినివ్వాలి. అయ్యో పిచ్చి నాన్న, ఆ భగవంతుడికే బుద్ధి లేదు, నాకే ఇస్తాడు. Thank you.
పాపం ఈ చిన్నదానికొక లోపం పగలైనా రే అయినా నా కోరిక తీర్చదు పాపం పాపం ఉండిపోని పెనవేసి పెదవి పెదవి మనవాడని ముందుగా అప్పడవనంటాను మన సాగరు మన సాగరు నిముసము నిన్ను చేరకపోతే ఏం తాత బాగున్నావా? బాగున్నాను బాబు. మీ పెళ్లి సంగతి ఏమైంది? అబ్బా, నిన్ను కదుర్తే చాలు, పెళ్ళో పెళ్ళి అంటావు. నీకిదే పిచ్చి? పిచ్చి కాదమ్మా, అనుభవం. నాకు నీలాగే ఓ కూతురుండే, తను ఓ అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరూ ఈ బీచ్లోనే హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగేవారు. చివరికి అతను నా బిడ్డను మోసం చేశాడు. ఆ మర్నాడే నా బిడ్డ ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయింది. అందరూ అలాగే ఉండరు తాత. సుజాత నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతను ఇలాగే అన్నాడు బాబు. ఇతను అలాంటి వాడు కాదులే తాత, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాం. నా బిడ్డ ఇలాగే చెప్పిందమ్మా. ఇప్పుడు ఇలాగే అందరూ అంట. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనస్సు నిప్పు లాంటిది, వయస్సు గాలి లాంటిది. జీవితం అనే పొదరులు కాలిపోవడానికి ఎంతోసేపు పట్టదు. వస్తానమ్మా. సుజా, ఏమిటి సైలెంట్ అయిపోయా? ఆలోచిస్తున్నాను. ఏది, తాత చెప్పిన దాని గురించేనా? అతను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు రవి. అయితే ఇప్పుడు ఏమంటావు? ముందు పద ఇంటికి వెళ్దాం. ఏమిటమ్మా? ఎవడు రౌడీ వాడినా వెంట పడుతూ చివరికి ఇంట్లో కూడా వచ్చేస్తున్నాడు డాడీ. రౌడీయా? ఇన్ని గుండెలు వాడికి. ఒరే వీరన్న, సుబ్బయ్య, ఎవడో రౌడీ ఎవడో అమ్మాయి వెంట పడ్డట వాడిని అవతల గిడిచండి. ఒరే ఎంత ధైర్యం రా నీకు, దొంగ రాస్కల్, మా అమ్మాయి వెంట పడతావా? సిగ్గులేక ఇంకా నవ్వుతున్నావు. ఆగండి, మీ పేరు జగపతిరావు గారేగా? జగపతి కాదు, గజపతి. అదేలేండి గజపతి, సుజాత అంటే మీరే కదా? అవును అవును. ఏం చెప్తాను, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూర్చుంటున్నావు? మీ ఆరోగ్యం బాగుంది కదా? నువ్వు వచ్చే ముందు వరకు బానే ఉన్నా, ఇప్పుడే వచ్చింది పీపీ. ఏమిటమ్మా? డాడీ. సుజా, ఏమిటిది? ఎలా ఉంది మన ఇంట్రొడక్షన్? కాబోయే అల్లుడు మామూలుగా పరిచయం చేస్తే మర్యాదగా ఉండదని మర్చిపోని మర్యాద జరిగేటట్లు చేశాను. ఏమిటి అయితే, నువ్వు చెప్పిన అతను ఇతనేనా? ఇతనే. సుజా, నిన్ను ఏంటి మా నాన్న కొట్టడానికి వస్తే? ఊరుకోండి సార్, మీద అసలు బీపీ కేసు. కూర్చో. నాకు బీపీ లేదే లేదయ్యా, అంతా ఊరొక్కిది. ఏమనుకోకు బాబు, మా అమ్మాయి అదొకలాంటి అల్లరి పిల్ల. ఆ అల్లరే నన్ను ఆకర్షించిందండి. పోనీలే బాబు, నాకంటే నువ్వే దాన్ని బాగా అర్థం చేసుకున్నావు. ఇంకా నాకే చింత లేదు. బాబు, సుజాత నాకు మగబిడ్డ లాంటిది. అది ఎవరిని చేసుకుంటారంటే వారికి ఇచ్చేటాక నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే చెప్పండి, మా కుటుంబం గురించి ఏమైనా? అబ్బెబ్బే, అదేం కాదు. అమ్మాయి అన్ని విషయాలు చెప్పింది, కానీ నా బాధల్లా ఒకటి, పెద్దపిల్లకు పెళ్లి చేయకుండా చిన్నపిల్లకు పెళ్లి చేస్తే 10 మంది ఆక్షేపిస్తారు. ఇక జీవితంలో పెద్దపిల్లకు పెళ్లి కాదేమోనన్న బాధ. ఓ అదే, మా పెళ్లికి తొందరే ఉంది సార్. మీ పెద్దమ్మాయి పెళ్లి అయిన తర్వాతే మేము చేసుకుంటాం. చాలు బాబు, ఆ మాత్రం మాటిస్తే చాలు.
త్వరలో పెద్దమ్మాయికి సంబంధం చూస్తాను. నువ్వా, నువ్వు మా ఇంటికి వచ్చావా? ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! కాకితో కౌరంపిస్తే వచ్చావని కదరా. నీకోసం నేను ఇప్పుడు కాకిని ఎక్కడ తేగలను రా. అయినా నేను నీ ఇంటికి రాకూడదా? రాకూడదని కాదు, కృష్ణుడు కూర్చోడు లాంటి వాడి ఇంటికి వచ్చాడేమిటా అని ఆనందం. రా, కూర్చో 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 కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీయా, టీయా, కోకో, వాల్టీ? ఏదో ఒకటి. నువ్వు ఊరికే అంటున్నావు, ఏదో ఒకటి తీసుకొచ్చావు అంటావు నువ్వు. ఒరేయ్, నా కోసం నువ్వేమి శ్రమపడనక్కర్లేదు కానీ నీతో పనుండి వచ్చానరా. ఏమిటది? మా అమ్మాయి సుజాతకు సంబంధం కుదర్చాలా? అది తానే కుదుర్చుకుందిరా. అదంత మాత్రం లేలే. దానికి పెళ్లి చేయాలంటే ముందు పెద్ద పిల్లకి పెళ్లి చేయాలి కదా. అది ఆచారమే కదా. ఆచారమే కానీ దాని గ్రహచారం వేరుగా ఉందని నీకు తెలుసు. ఆ విషయంలోనే నీ సహాయం కోసం వచ్చాను. ఎలాగైనా సరే దానికి మంచి సంబంధం చూసి పెట్టాలరా. చూసి పెట్టాలేమండి? చూసినట్టే అనుకో. ఎవరైనా ఉన్నారా? ఉన్నట్టే అనుకో. మధ్యలో నట్టేమిట్రా? ఎవరైనా ఉంటే చెప్పు, రెండు పెళ్లిళ్ళు ఒకసారి చేసేద్దాం. ఆ నట్టే ఫిట్ అవ్వడం కదా, ఒకసారి ఆలోచించని. నీకు ఇంటికి అల్లుడు కావాలి అంటే నీ ఆస్తి అంతస్తికి తగినవాడే ఉండాలి కదా. గోదా చెప్పి గోదాలో దింపితే నీకు సమానుడే ఉండాలి కదా అంటాను. అన్ని అర్హతలు ఉన్నవాడిని ఒక్క నువ్వే చూడగలవన్న నమ్మకంతో నీ సహాయం అడగటానికి వచ్చాను. నా సహాయం నీకు ఎప్పుడు ఉంటుంది? ఇంతకీ సుజాత కుదుర్చుకున్న సంబంధం ఏమిటో చెప్పే కాదు. ఎవరో కాదు, ఆ రిటైర్డ్ మేజరు ముసలాయ నరసింహ. చచ్చా, అతని కొడుకు రవిరా. అతన్ని చూశాను లేదో నాకు గుర్తులేదు కానీ అతని తండ్రి మాత్రం నాకు బాగా తెలుసు. అబ్బో, నరసింహం అంటే నరసింహమే. రామయ్య, రామయ్య. అయ్యా, అటు చూడు, ఇవాళ తేదీ ఎంత? పొరపాటైంది బాబు గారు, క్షమించండి. చేసిన పొరపాట్లకు క్షమాపణలు కాదు నాకు కావాల్సింది. అసలు పొరపాటే చేయకూడదు. మే ఐ గెట్ ఇన్ సార్? ఎస్. నమస్తే సార్. నమస్తే. చూడావు, నా పేరు వేణు, గడ్డం సుబ్బారావు గారి అబ్బాయినండి. అరే, అలాగా? ఏమిటో విశేషాలు? మీ ఫాదర్ కులాసాయనా? కులాసాయ సార్. మీ నుంచి ఓ చిన్న సహాయం కోసం వచ్చాను. కమ్ ఆన్, టెల్ మీ. కోరమండల్ కోకోనట్ ఎక్స్పోర్టర్స్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వచ్చింది. ఈ రోజే ఇంటర్వ్యూ. అక్కడ పర్సనల్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అని తెలిసింది. దయచేసి మీరు చిన్న మాట వేస్తే. వాళ్ళకి కావాల్సిన అర్హతలన్నీ నీకు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది వాళ్ళు ఇచ్చిన ప్రకటన, ఇవి నా సర్టిఫికేట్లు. వెల్, అన్ని అర్హతలు ఉన్న నీకు రికమెండేషన్ ఇంకో ఉన్నది. ఒకే పోస్ట్ సార్, పోటీ ఎంతమందైనా ఉండొచ్చు. ఐ సీ. వెల్, ఆఫీసర్తో ఫోన్ చేసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నో ఫార్మాలిటీసింగ్ మ్యాన్, నో. దయచేసి మర్చిపోకుండా. వాట్? అది వాళ్ళ చూడు, మాట అనను అంటే తప్పను, తెలిసిందా? సరిగ్గా 7 గంటలకు ఆఫీసర్ ఇంటికి ఫోన్ చేస్తాను. ఓకే, వస్తాను సార్. విష్ ఆల్ ది బెస్ట్ యంగ్ మ్యాన్. మీ ఫాదర్ అడిగారని చెప్పు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ సన్నీ. డాడీ, గుడ్ న్యూస్, మనకు ఉద్యోగం వచ్చింది. మనక? అదే డాడీ. నాకు ఎక్కడ జాయిన్ అయ్యావా? ఇంకా లేదు డాడీ, ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు చిన్న ఫోన్ కొట్టేస్తే అట్టించడే జాయిన్ అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. ఫోన్ ఎవరికో? అదే డాడీ, మీ బాల్య స్నేహితుడు మిస్టర్ రావు, ది గ్రేట్ కోరమండల్ కోకోనట్ ఎక్స్పోర్టర్స్ లో పర్సనల్ ఆఫీసర్. ఆయన? ఐఎమ్ సారీ సన్నీ, ఆ ఉద్యోగం నీకు రాదు. ఏ, ఎందుకని? నాకేం తక్కువ? బీకామ్ పాస్ అవ్వాలన్నారు, నేను ఎంకామ్. టైప్ తెలియాలన్నారు, నాకు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. స్పోర్ట్స్ కావాలన్నారు, స్పోర్ట్స్ తో పాటు నాకు గిటార్ వాయించడం కూడా వచ్చు. స్మార్ట్ గా ఉండాలన్నారు, నేను హీరో మురళీ మోహన్ లా ఉంటాను. వాళ్ళు పంక్చువాలిటీ కావాలంటారు, అది నీ దగ్గర లేదు డాడీ. ఎస్ అని, యూఆర్ లేట్. ఆ పోస్ట్ కి మరో కుర్రాడికి రికమెండ్ చేస్తానని ఇంతకు ముందు ప్రామిస్ చేశాను డాడీ. రికమెండ్ చేస్తానన్నారు కానీ ఇంకా చేయలేదుగా. డోంట్ బి సిల్లీ. అన్యాయం డాడీ. నెవర్. అసలు ఇంటర్వ్యూ సంగతి నీకు ఎప్పుడే తెలిసింది? నిన్ననే ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. అప్పుడే ఎందుకు చెప్పలేదు? కనీసం 5 నిమిషాల ముందు చెప్పిన అతని ప్రామిస్ చేసి ఉండేవాడి కాదు. Can't help it. It's your bad luck. Oh, 7 o'clock. Bad luck. అసలు మీ కొడుకు పుట్టమే నా బ్యాడ్ లక్. మీనా. హే గోపి, నువ్వు పొద్దున్నుంచి రాలేదుగా. పొద్దున్న రాక ఇదేంటి సాయంత్రమా? మరి కోడికి లేదే.
కోడి కుతకి లేవటం అనేది పూర్వం. ఇప్పుడంతా కోడికి అలారం పెట్టి లేపుతున్నారట. ఏం లేదు, పక్క ఇంట్లో ఫలా చేస్తున్నారంతే. మీనా, నీకోసం ఒక ప్రెజెంటేషన్ తెచ్చాను. ఏమిటో చెప్పుకో. నాకు తెలుసుగా, బీచ్ మిఠాయి. ఛీ, పిల్ల బుద్ధి. మనసు లాంటి మంచి గులాబీ. గులాబీ? అయ్యో, నా గులాబీ అంటే చాలా ఇష్టం. నీకు ఇష్టం నాకు తెలుసు, అందుకే కదా తెచ్చాను. ఎక్కడ పెట్టుకున్నావు? అయ్యా, అక్కడ లేదు, తినేశాను. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? నా మనసు మొత్తం ఆ పూలు పెట్టి నీకు ఇచ్చాను. నువ్వు మింగావు కదా, ఇప్పుడు మనసు మనసు కలిసిపోయాయి. ఒత్త పిచ్చాడివి. గోపి, గోపి, అబ్బాయిపోయావు. ఏం లేదు, మనసులో గొడవ. మనసులో? అవును, మనసు మనసు అంటావే, అది ఎలా ఉంటుంది? అది ఇలా ఉంటుంది. అది ఏమైనా అంటుందా? ఎప్పుడు మీనా 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 అంటుంది. అది ఎక్కడుంది గోపి? ఇక్కడుంది. ఇక్కడుందా? ఏంటి చూపి. లోపలుంది, కత్తితోటి కోస్తే బయటకు వస్తుంది. అయితే ఉందో, కోసి తీస్తాను. కోసేయి. ఈ మనసు నీకు కాక ఎవరి కోసం? ఎవరి కోసం? కోసేయి, బయటికి తీసేయి. అలాగే. అవును, కత్తితో కోస్తే నువ్వు చచ్చిపోతావుగా. పిచ్చి పిల్ల, ఇది ఒకటైనా అర్థం చేసుకున్నావు కదా. మీనా, నువ్వు చెవి పెట్టు, నా మనసు ఏమంటుంది. అబ్బా, ఏమన్నా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది. అంటుందా? ఇదిగో లారా, నువ్వు పెట్టి చూడు, నీకేమంటుంది? అంటుంది. అంటుందా? రవి, నేను పిక్నిక్ వెళ్తున్నాను, రావడానికి 2 రోజులు పట్టచ్చు. వాట్, 2 డేస్? మై గాడ్, నిన్ను చూడకుండా 2 క్షణాలు కూడా ఉండలేదు. అయితే ఓపెన్ చేయి, ఫోటో ఒటిస్తాను. రెప్పలి కట్టుకుని ట్రైన్ పగలు చూస్తూ కూర్చో. నాకేం కర్మ, నేను కూడా నీతో పాటు పిక్నిక్ వస్తున్నాను. మై డియర్ మజ్ను, పిక్నిక్ వెళ్లే వాళ్ళం అందరం ఆడపిల్లలం, అందుకనే మగతోడు నేను వస్తానంటున్నాను. నువ్వా మగతోడు? తమాషాగా ఉందా? చాలు చాలు, పెద్ద అవతల ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటా, నేను వస్తాను బా. నేను నిన్న వదలను. వదలు రవి, టైం అవుతుంది. ఏదో కొట్టింది. ఏం కొట్టింది? బాగా తేల ఏంటిది బాబా? పోతా ఉంటే తేల కోసం వెతుకుతావా? ఏం చేయమంటా? ఏం చేస్తావు? కుట్టిన చోట పండుతో కొరికి విషయం లాగి. నీ నాటకాలు నా దగ్గర కాదు, ఎవరినైనా ఫోన్లు చేయగలవో కానీ నన్ను మాత్రం ఫోన్లు చేయలేదు. అలాగా చేస్తాను, చేసి తీరుతాను. ఛాలెంజ్ ఛాలెంజ్. గుడ్ ఈవినింగ్ డాడీ. ఎక్కడికమ్మా ప్రయాణం? ఇవాళ మా ఫ్రెండ్స్ ఎవరం కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. ఇది కూడా అబద్ధం కాదు కదా? నో డాడీ, అబద్ధం ఇంత చప్పగా ఉండదు. చూడమ్మా, ఇంతకాలం నిన్ను మగవాడిలాగా పెంచాను, కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి కాబోతున్న ఆడపిల్లవి. ఇక్కడి నుంచైనా నువ్వు బయటికి వెళ్లేటప్పుడు చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళమ్మా. బొట్టు పెట్టుకుని చీర కట్టుకుంటేనే ఆడదన్నా? పోడే. లేదమ్మా, నిన్ను చూసే వాళ్ళకి నీ పైన గౌరవం పెరుగుతుంది. అక్కయ్యని చూడమ్మా, పిచ్చిదైనా ఎంత చక్కగా బొట్టు పెట్టుకుని చూడ ముచ్చటగా ఉంటుందో. డాడీ, అక్క పుట్టినప్పుడు అమ్మ బ్రతికుంది, దానికి బొట్టు పెట్టి అన్ని చూసుకునేది. నేను పుట్టగానే అమ్మ చనిపోయింది, నాకు బొట్టు పెట్టి లాలించేవాళ్ళు లేకే నేను ఇలా. ఓకే డాడీ, వెళ్ళొస్తాను, 2 డేస్లో వచ్చేస్తాను. బాయ్. చావడానికి నా కార్య దొరికిందా?
చేస్తాడా? మాది మొగుడు తాగి వచ్చి రోజు విప్పు పగలా కొడతాడు, పెద్ద ఇంప కట్టి పెట్టి సావా కొడతాడు. అందుకే చచ్చిపోదామని ఇక్కడ కూర్చున్నా. మళ్ళా మమ్మల్ని చంపక తల్లి. అసలు నువ్వెవరు? ఈడా లేని ఆడాదాన్ని. నాది ఆడా జన్మే, అందరూ లేని ఇంత కథ. నేను సినిమా టైటిల్ అడగలేదు. నీ పేరేమిటి? అనార్కలి. అమ్మా అనార్కలి తల్లి, ఈ బండి ముందుకు నడవాలి. ఇప్పుడు మమ్మల్ని ఏం చెమంటావు? మీ దగ్గర చిన్న కత్తి ఉంటే పొడిచి చంపండి, లేకపోతే మీది కారు నాది మీదే వెళ్ళిపోనివ్వండి. ఇదేమి ఇప్పుడు వదిలేలా కనపడడం లేదు. మనతో పాటు కారులో రూమ్ కి తీసుకెళ్లిపోయి రేపొద్దున్నే పోలీస్ స్టేషన్ లో వదిలేతాడియా. అమ్మా అనార్కలి, నీ చావు సంగతి తర్వాత చూద్దామని ముందు కారు ఎక్కు. అచ్చిబా, మీరు ఎక్కడా చంపినా మాకు ఇష్టం. నాడు నాడు అరే ఉండు అమ్మా, నాకే అక్కి. అబ్బా బూబు మొళ్ళు కట్టెలాగుంది. ఏ మాది కట్టె? నైనే మీది ఒళ్ళు మెత్తగా మెత్తగా ఉంది. ఏ బుగ్గలైక్యా, సిగ్గు మొగ్గలు సిగ్గు మొగ్గలు సిగ్గు మొగ్గలు. తీసి హలో వాచ్మ్యాన్, హౌ ఆర్ యూ? హలో, బాగున్నారా? బాగున్నాను. మేము బుక్ చేసిన రూమ్ లోనే ఉన్నాయా? ఉన్నాయమ్మా. వెరీ గుడ్. అనార్కలి అదే? అనార్కలి అమ్మా, అనార్కలి. వెరీ ఫైన్. మూడు రూమ్లు ఉన్నాయి. ఈ రూమ్ మా ఇద్దరికి. అచ్చి బాత్, ఇది రూమ్ మనకి ఇద్దరికి. ఏమిటి మీకి నాకి ఒకటి రూమ్? అవ్వలేదు, దూడలేదు. నాడు అవునా మేరా సజనా? అవో అనార్కలి. ఏం చేయమంటావు? రెండు రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండేది? అందుకే ఈ వేషాలన్నీ. ఏంటి అలా చూస్తున్నావు?
ఊరికే దొంగ గడుసొడవే మరి ఏమిటి అనుకున్నావు ఎంతో మంది నువ్వు ఫూల్ చేస్తే నేను నిన్ను ఫూల్ చేశాను ఉండు చెప్తా నీ పని ఏం చేస్తావేమిటి అరే ఏమిటమ్మా చాలా కొత్తగా కనిపిస్తున్నావు అబ్బే ఏం లేదు నాన్నా సుజ నేను చూస్తున్నది కళా నిజమా ఏమిటి నాన్నా అదేనమ్మా నీ నుదుట ఆ బొట్టు అది నా దేవుడిచ్చిన వరం నాన్నా ఎన్నాళ్లకు నా కనుల పండుగగా కనిపించావమ్మా నీ నుదుట ఆ కుంకుమతో ఈ ఇంట్లో కొత్త పొద్దు పొడిచింది ఇప్పుడు నీ ముఖం ఎంత నిండుగా ఉందో తెలుసా నా మనసు కూడా చాలా నిండుగా ఉంది నాన్న సుజ నువ్వు మహాలక్ష్మిలాగున్నావమ్మా లాగా ఏమిటండి సాక్షాత్ మహాలక్ష్మి మన ఇంటికి వస్తాను ఎం లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టగానే శనిదేవత ఇక్కడ ఉండడానికి చోటు లేక పారిపోయింది పాపరావు గారు మీరనేది ఏమిటో మీ అక్కకి బ్రహ్మాండమైన సంబంధం కుదిరింది నిజమా పాపి నిజమా నిజమన్నారా ఇన్నాళ్ళు చెప్పని మాట ఈ రోజు ఎందుకు చెప్తారు నా బిడ్డను చూసి నా కళనే నమ్మలేకపోయాను ఒరే ఒరే ఇప్పుడు నీ మాటలు విని నా చెవుల్లో నమ్మలేకపోతున్నానరా అసలు అబ్బాయిని అతని మంచితనాన్ని ఓహాదాన్ని చూస్తే మిమ్మల్ని మీరే నమ్మలేకుండా పోతారు ఏమిట్రాది చెప్పేదేదో సూటిగా చెప్పు పిచ్చిది పెట్టి పుట్టింది అబ్బాయి చాలా యోగ్యుడు వీడి సంగతి నేను చూసుకుంటాను ఓకే ఓకే ఒరే మా ముఠాలో ఉండి మాకే ద్రోహం తలపెడతావా చాలా నేను ఎన్నో కూనీలు చూశాను కాని ఇలాంటి కూనీ ఎక్కడ చూడలేదు అది నా స్టైల్ అది సార్ ఏదో శుభవార్త చెప్దామని వస్తే నా కళ్ళు బయట గమ్మేటట్టు చేశారు నాయన ఏమిటి ఆ శుభవార్త ఇంకేం చెప్పను ఒళ్ళు చల్లబడింది కాళ్ళు చేతులు దడపుట్టింది గొంతుకులోంచి మాట అయితే చెప్పవా అమ్మో కాళ్ళాలు మాత్రం ఒప్పకండి చెప్తాను మీకు మంచి సంబంధం చూశాను అమ్మాయి పిచ్చిది పిచ్చిదో చచ్చుదో కట్నం ఎంత వస్తుంది రెండు లకరాలు రావచ్చు అయితే ఓకే మరి అమ్మాయితో మీ పెళ్ళైన తర్వాత రెండు లకరాలు మీ స్వాధీనం అవుతాయి ఆ తర్వాత అమ్మాయిని అమ్మేస్తారు కదా మీకు అటు ఇటు రెండు విధాలా కూడా ఆదాయమే నాకు ఈ వ్యాపారంలో కొత్త అయినా దీంతో పాతపడిపోతాను మరి నా కష్టం ఉంచుకోవద్దు ఏదో తృణోపణం అలాగే తీసుకో కానీ ఏమాత్రం బెసిగిందో గల్లంతు నాకు తెలుసుగా ఇప్పుడేగా చూశాను మీరేం అశుభం పలకండి అంత సవ్యంగా జరుగుతుంది వచ్చి అమ్మాయిని చూసుకోండి రండి రండి దయచేయండి మీకోసం ఎదురు చూస్తున్నాను కూర్చోండి వీరు మీ కాబోయే అల్లుడు రంగారావు గారు వీరు వీరు తమ్ముడు గారు ఒరే కోటయ్య
ముందు పలహారాలు కానివ్వండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ గతికిదే అత్తగదంటారు. వీటి పని నేను చూస్తాను, మీరు అమ్మాయిని చూడండి. అమ్మా సుజా. మా పెద్దమ్మాయి మీనా, రెండో అమ్మాయి సుజాత. మా అమ్మాయి మీనా గురించి మీకు అంతా చెప్పారు, దాని గురించి మీరేమీ దిగులు పెట్టుకోవద్దు. అక్క, ఇంతకీ పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? బాలే నచ్చాడు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? వీరేనమ్మా. అవును, నే పెళ్లి కూతురు కదా, మరి ప్రశ్నలు అడగరే? అడగండి, అడగమంటుంటే. మరి ఏదో ఒకటి అడగరా, మీద పడుతుందేమో. అసలే పిచ్చిది. ఏదో ఒకటి అడగండి. ఏమడగనరా? ఆడొచ్చా పాటొచ్చా? ఏదో ఒకటి అడగండి, అడగండి. అదే ఆటొచ్చా పాటొచ్చా? ఓ భలేగా పాడతాను, తమాషాగా ఆడతాను. పాడమా? పాడు. హాయ్. హాయ్ గోపి, రారా సమయానికి వచ్చావు. అవును, ఏమిటి అంటాడు ఆవిడ? అవునరా, పెళ్లివారు మీనాన్ని చూడటానికి వచ్చారు. సుజా, మీ నాన్నగారు చెప్పింది నిజమేనా? నిజమే గోపి, అతని పెళ్లి కొడుకు. మీనా. ఏంటి, నా కూర్చో. మీనా, పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? ఏ బానే ఉన్నాడుగా. కంగ్రాచులేషన్స్. వెళ్ళొస్తాను. కూర్చోమంటుంటే పాడమ్మా. అక్క, పాడతావా? పాడితే పాడవు గాని ఆ రోజు నేను నేర్పించానే ఓ పాట. ఆ పాట పాడు. అదా, ఓ పాడేస్తాను. భలే సోకు చేసుకొచ్చాడు పుసుకుడు, వీపు పంబరీగితే గాని మారడు.
చల్లడు అల్లుడమ్మ అల్లుడు హనుమంతుని తమ్ముడు అల్లుడంటే అల్లుడు తమ్మిడికి చల్లడు. వెరీ గుడ్, నువ్వు నచ్చావు, నీ పాట కూడా నచ్చింది. గజపతి, నా ఫలహారం ముగిసింది, ఇక వ్యవహారంలోకి వద్దాం. అబ్బాయి ముందే ఆ అముక్క కూడా అనేస్తే దానికేముంది పాపారావు, నా ఇద్దరి కూతుళ్ళు నాకు రెండు కళ్ళు, ఏమంటాం ఉన్న ఆస్తి ఇద్దరికి చెరసగం. శుభం అయితే వచ్చే శుక్రవారం మంచిదట, తమ్ములో తీసేసుకున్నాం. అసడు పాపారావు, ముహూర్తం కూడా పెట్టించుకొచ్చావు. పాపారావు, హాయ్ సుజా. హాయ్ రవి. నువ్వు మరి నువ్వు కొంచెం కూడా సిగ్గులాకున్నావు. సిగ్గుంటే నీకోసం ఎందుకు వెయిట్ చేస్తాను, అయినా ఏం కలిసి ఏమిటి? మా అక్కకి పెళ్లి చూపులు, నేను అక్కడున్నా నా మనసంతా నీ మీదే కదమ్మా. అలాగా అమ్మా? అవును, మేక పెళ్లి సంగతి ఏమైంది చెప్పనా? చెప్తే ఏమిస్తావు? మనకి లైన్ క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్, అయితే మీ అక్క పెళ్లి సెటిల్ అయిపోయింది అనమాట. ఎస్, ఇక నీదే లేటు, వెంటనే మీ డాడీతో మన విషయం చెప్పేసేయ్. చెప్పొచ్చు అనుకో, కానీ మా డాడీ ఊళ్ళో లేడు, రేపు వస్తాడు, ఆయనతో ఈ విషయం చెప్పాలి కదా. మరి ఆయనతో ఇంత పెద్ద విషయం మాట్లాడాలంటే కాస్త హుషారు రావాలి కదా. హుషారు రావాలంటే? మరి హుషారు రావాలంటే కావాలి అంతే కదా, అలా అర్థం చేసుకుని ఇచ్చేయాలి. మరి ఇచ్చే 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 ఇచ్చే. నేను అడిగింది ఇది కాదు, ఇది మర్యాదగా ఇస్తావా లేకపోతే న్యాయంగా నన్నే తీసుకోమంటావా? నీకు శక్తి ఉంటే తీసుకో. అయితే నా పట్టు చూసుకో. గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్, చెయ్యండి, అనుకున్నది సాధించారు, హీరో అనిపించుకున్నారు, నాకు బ్రహ్మాండమైన ఇన్స్పిరేషన్ వచ్చింది, వెంటనే ఇంటికి వెళ్ళి కథ రాసేస్తారు, ప్రేమ కథ. అబ్బనా అబ్బనా కుండగల మందు ఎవరు? ఏమిటమ్మా సుజాత అలా కంగారు పడుతున్నావు ఏమిటి? మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను, ఆర్థిక లేని వాడిని పిండి రుబ్బుకుంటున్నాను. అయ్యో నేనేం చెప్పనా దేవుడు. అదేమంటమ్మా, నా పిండి నేను రుబ్బుకుంటుంటే నువ్వేడుస్తావేమిటి? అసలే ఆడదిక్కు లేని వారు, ఉన్నా ఒక మగ దిక్కు కూడా పోయింది. ఏమిటమ్మా నువ్వు అనేది, మగ దిక్కు కూడా పోవడం ఏమిటి? అదేనండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తుండగా దారిలో ఐస్ క్రీమ్ కోసం ఆగాను, ఇంతలో మన గోపి అటు వచ్చాడు. ఎవరు? మా గోపి? ఉన్నట్టుండి డమారు పెద్ద బస్సు, ఓ చిన్న కార్ ని బఠేర్ని కూర్చేసింది. ఆ కారు సర్రమని ఒక రిక్షా మీద వెళ్ళి పడింది. ఆ రిక్షాలో ఒక గర్భిణి స్త్రీ, అది బేరమని కేకలేసి మన గోపి మీద వెళ్ళి పడింది. కారు ఎవరు? పుట్టిన బిడ్డ? చచ్చిన మీ బిడ్డ. చూడలేకపోయారండి, కాసేమంతా ఒకే రక్తం. ఏమిటమ్మా మా వాడికి అంత రక్తం ఉందా? మూడు గజల దూరనా? ఇంతే ఇంత. ఏమిటది? మెదడు. ఇంతే మెదడా? ఏమైందండి? మా వాడు పోయాడు బాబు. అయితే మీ తల కొరకు ఎవరు పెట్టేది? అదే కదా నా ఏడుపు నాయనా. ఈ తలకు చూసినట్టుందే నాయనా. గోపి నువ్వా? నువ్వు ఇంకా బతికే ఉన్నావు, దానికి ఏడుస్తున్నావా? ఇదిగో నువ్వు సత్యరాగా
నేను చాలను. బోల్తాకుంటారా? ఇవాళ ఏంటి తారీఖు? April 1st. హాయ్ డాడీ, వచ్చేసారా? హలో సనీ, హౌ ఆర్ యూ? ఫైన్ డాడీ, థ్యాంక్ యూ. డాడీ, మీ ఫ్రెండ్ కి వరకు సుస్థిగా ఉందన్నారు, ఇప్పుడు ఎలా ఉంది డాడీ? ఈజ్ ఆల్ రైట్ నౌ. ఎన్ని మందులకైనా తగ్గని వాడి రోగాన్ని ఒక్క మాట కుదుర్చేశాం. ఇది ఏమా డాడీ? అది చెప్తానుగా, ముందు చూడు. ఎలా ఉంది? బాగుంది డాడీ. ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ కూతురు. ఐసీ. ఈ ఇంటికి కాబోయే కోడలు కూడా. డాడీ, మీ ఇద్దరు మ్యారేజ్ నిశ్చయం చేసుకొచ్చాం. నిశ్చయం చేశారా? నాతో ఒక మాట కూడా చెప్పకుండానే? చెప్పడానికే ఉందో, నీకు నా సెలక్షన్ నచ్చుతుందని, నువ్వు నా మాట కాదనవని నా ధైర్యం. ఈ పెళ్లితో నా బాధ్యత తీరిపోతుంది. మీ బాధ్యత తీరిపోతుంది డాడీ, కానీ భరించాల్సిందే నేను. అంటే? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. వాట్? ప్రేమించావా? ఎస్ డాడీ, సుజాత అని బిఎస్ అవుతోంది. అయితే నాతో ఎందుకు చెప్పలేదు? వీలు కుదరక. వీలు కుదరక కాదు, నా మీద విలువ లేక. సారీ డాడీ, మీరిలా తొందరపడి ఎవరికో మాటిచ్చేస్తారని నేను ఊహించలేదు. నో, నేను తొందరపడలేదు, నువ్వే ఆలస్యం చేశావు. కనీసం 2 రోజుల క్రితం ఈ మాట చెప్పున్నా నేను ఈ నిశ్చయానికి వచ్చేవాడిని కాదు. ఇప్పుడు నా చేయి దాటిపోయింది. నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను. మీరు మాట మాత్రమే ఇచ్చారు, నేను మనసు కూడా ఇచ్చాను. అయితే నువ్వు పెళ్లి ఎందుకు ఒప్పుకున్నావు? పెళ్లి చేసుకుంటానన్నాను, కానీ ఎవరిని చేసుకుంటానో చెప్పలేదుగా. నువ్వు చెప్పలేదు కాబట్టి నేను చెప్పిన పిల్లలు చేసుకోవాలంటున్నాను. డాడీ, ఒక మిలిటరీ ఆఫీసర్గా ఆజ్ఞలు జారీ చేయటం, అమలుపరచడం మీకు అలవాటు కావచ్చు. నేను పటాలలో సిపాయిని కాదు, మీ కొడుకుని. కొడుకు కనుకనే నీకు పెళ్లి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత ఇచ్చిన అధికారంతోనే ఈ పెళ్లి నిశ్చయించాను. మీరు నిశ్చయించింది నా పెళ్లి కాదు, మీ స్నేహితుడు కూతురు పెళ్లి. దానికోసం నన్ను నా ప్రేమని బలి చేయటం మంచిది కాదు. రవి. ఎస్ డాడీ. నన్ను కేవలం మీ బిడ్డగానే కాకుండా ఎదుగొచ్చిన బిడ్డగా గుర్తిస్తే మంచిది. గుర్తించాను రవి, గుర్తించాను. ఎదుగొచ్చిన బిడ్డగానే కాదు, తండ్రి ఎదురుం మీద తన్ని తల ఎత్తుకు నిలబడగా తనయుడుగా కూడా గుర్తించాను. కానీ ఈ గుర్తింపుకి పర్యవసానం ఏమిటో తెలుసా? ఏముంటుంది? అందరూ తండ్రులాగే అసలొచ్చిల్లికి అవ్వకూడదు ఇవ్వనంటారు. నో. ఈ ఇంట్లోంచి బయటికి పోమంటారు. నేవర్. ఆత్మహత్య చేసుకుంటాన్ని బెదిరిస్తారు. ఐఎమ్ నాట్ ఎ కవర్డ్, ఐఎమ్ మేజర్ సింహ. తండ్రి మాటకి మమతకి కట్టుబడని కొడుకుని ఐశ్వర్యంతో అధికారంతో కట్టివేయాలనుకునేంత అవివేకిని కాను, ఆత్మహత్య చేసుకునేంత అసమర్థుణ్ణి కాను. ఈ ఆస్తి మొత్తం నువ్వే తీసుకో. కన్న వాళ్ళకన్నా ఎవరిని ఎక్కువ అనుకుంటున్నావో వాళ్ళనే పెళ్లి చేసుకో. బట్ నా పేరు గాని నా వంశం పేరు గాని నీకు నిధరానికి ఉండకూడదు. డాడీ, అలా పిలవకూడదు. మీరు కూడదన్నా వీల్లేదన్నా నాలో ప్రవహించే మీ రక్తాన్ని మాత్రం కాదనలేరు. ఆ రక్తం ఇచ్చిన పౌరుషంతో చెప్తున్నారు. మీరు లేని మీ ఆస్తి పరువు ప్రతిష్ట ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు నేనుగా బ్రతకగలిగితే బ్రతుకుతాను, లేకపోతే పోతాను. అంతేకాని ఈ ఇంటికి మాత్రం రాను, నా ముఖం చూపించను. రవి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ ఒక్కటి, జీవితంలో ఇంతకాలం అన్ని ఆలస్యంగానే చేస్తూ వచ్చావు. ఇప్పుడు నువ్వు కోరుకున్న ఈ పెళ్ళైన టైంలో చేసుకో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై మిస్టర్ రవి. థ్యాంక్ యూ సార్. వస్తానా? ఐఎమ్ సారీ. వెళ్తాను. వీరయ్య, సుజాత ఎక్కడా? పైనున్నారు బాబు. ఎవరినైనా ఫోన్లు చేయగలవేమో గానీ నన్ను మాత్రం ఫోన్లు చేయలేదు. అలాగా? చేస్తాను, చేసి తీరుతాను. ఛాలెంజ్? ఛాలెంజ్. పెళ్లి కొడుకు వస్తున్నాడు, ఇవాళ ఎలాగైనా ఫోన్ చేయాలి. సుజా, ఏమిటలా ఉన్నావు? మన కళలు కరిగిపోయారు అవి. అంటే? మా నాన్న నన్ను ఇంకొరికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఏమిటో అనేది? అవును రవి, అసలు పెళ్లి జరగదనుకున్న మా అక్కకి మంచి సంబంధం దొరికిందని ఎంతో సంతోషించాం. కానీ ఆ పిచ్చి పిల్లని చేసుకోవాలంటే మీ రెండో అమ్మాయిని మా రెండో అబ్బాయికి ఇవ్వండి వాళ్ళమ్మ పేచి పెట్టింది. సుజా. నిజం రవి, నేను కాదంటే
మా అక్క జీవితంలో ఇక పెళ్లే జరగదని మా నాన్న నా చేతులు పట్టుకుని భోరం నడిచాడు. అందుకని అమాయకురాలైన అక్క కోసం, తల్లిలాగా పెంచిన తండ్రి కోసం గుండె చెరువు చేసుకుని మన గతాన్ని కన్నీళ్లతో కడిగేశాను రవి. సుజా, ఏమిటిది? నిజమో వేళ కొలవా? నిన్నటి సుజాను అయి ఉంటే తప్పకుండా ఇది వేళ కొలవ అయి ఉండేది. నేను ఇప్పుడు నీ సుజాను కాదు, ఆత్మద్రోహం చేసుకున్న ఆ భాగ్యురాల్ని. నన్ను మర్చిపో. సుజా, నువ్వెంత ద్రోహం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను అంతే, నాకంటే ముందుగా పుట్టిన నా అక్క జీవితమే నా ముందర కాళ్ళకి బంధం అవుతుందని నేను అనుకోలేదు. సుజా, ఏ పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చాను నీకు తెలుసా? ఇక ఏ పరిస్థితిలో ఇక్కడికి రావద్దు, నన్ను మర్చిపో, వెళ్ళిపోరవి. నువ్వు వారదాని వినా, తను ఒకరికి ఇచ్చి మనం ఒకరితో మళ్ళీ ఆ పేరుతో పిలిచాము రవిని కాదు రాక్షసుని అవుతాను. అమ్మాయి సుజాత, ఈవేళ నిశ్చితార్థం మాట మర్చిపోయావా? అవతల పెళ్లి వారు వస్తే నువ్వు ఇంకా ఎలా ప్రీతితో మాట్లాడుతూ కూర్చోవడం ఏ మర్యాదగా ఉండదు. రవి, జన్మంటూ ఉంటే వచ్చే జన్మలైనా నేను చేసుకుంటాను, నన్ను క్షమించు. హలో రవి, ఇలా కూర్చు. ఏమిటమ్మా, రవి అలా వెళ్ళిపోతున్నాడు, పిలుస్తున్నా పడకుండా? అదే నథింగ్, ఏం పెద్ద సీరియస్ కేసేం కాదు. నన్ను మోసం చేయలేమని పందవేశాడు కదా, అందుకని మా నాన్న మాట కాదని లేక నేను మరో పెళ్లి చేసుకోబోతున్నానని కొంచెం కన్నీరు కార్చానంతే బేరమని వెళ్ళిపోతున్నాడు. ఎందుకమ్మా అలా చేశావు? అతను నిజంగానే నమ్మితే నమ్మనివ్వండి, రెండు రోజులు సర్దగా బాధపడతారు. పాపం ఫుల్ బాగా నమ్మేశాడు. రేపే వెళ్ళి నిజం చెప్పేస్తాను నాన్న. గజపతే, మరి తుమ్ములు దగ్గులు రాకముందే నిశ్చితాంబోలాలు పుచ్చేసుకోండి. ఆ రక్తం ఇచ్చిన పౌరుషంతో చెప్తున్నారు, మీరు లేని మీ ఆస్తి పరువు ప్రతిష్టాయివేమీ నాకు అక్కర్లేదు, నాకు నేనుగా బ్రతకగలిగితే బ్రతుకుతాను, లేకపోతే పోతాను. అంతేకాని ఇంటికి మాత్రం రాను, నా ముఖం మీకు చూపించను. సుజా, ఏ పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చాను నీకు తెలుసా? ఇక ఏ పరిస్థితిలో ఇక్కడికి రావద్దు, నన్ను మర్చిపో, వెళ్ళిపోరని. నమ్మకు ఆడదాన్ని నమ్మకు, నమ్మినా ప్రేమించకు, ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం సావకు. నువ్వు లేని ఈ జీవితం చినిగిపోయిన కాలిపటపు కాగితం. ఎవరు చెప్పింది లేనని? ఎంతలో పక్కనున్నాను చూడు. ఉన్నావు కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నావుగా. అదే లేదు, నిజమే, వాడు ఏం బాగున్నాడు, అసహ్యంగా ఉంటాడు. నువ్వే బాగున్నావు, నిన్నే చేసుకుంటాలే. నీనా తిను. మీనా, ఇంతవరకు జరిగింది కలయం కాదు కదా? నన్ను ఎప్పుడూ నమ్మ చెయ్యది. మీనాక్షి! అబ్బా గోపి, మీనాక్షి! ఒరే గోపి, మీనాక్షి! ఏ మీనాక్షి, మీనాక్షి! గోపి, మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి! మీనా, ఒరే మీనాక్షి! నువ్వా? నేనే. ఏమిటి పగటగల్లు? నువ్వెప్పుడు వచ్చావు? గురులింగ,
ఊళ్ళో అడ్డమైన వాళ్ళకి పెళ్లి అవుతుంది కానీ ఎడ్డగాడికి మాత్రం పెళ్లి అవడం లేదే. నువ్వు మాత్రం చేసుకున్నావు, నాకప్పుడు చేస్తావు? చేస్తాను. ఎవరా మీనాక్షి? మీనాక్షి ఈజ్ ద డ్రీమ్ గర్ల్ ఆఫ్ దిస్ భూలోక. రే నాన్న గోపి, వెళ్ళి త్వరగా చేసుకో, లేకపోతే ఊళ్ళో వాడు ఎవడైనా దూరతాడు. దూరతాడు కాదు, దూరాడు. నా ప్రేమ వండాన్ని ముక్కలు చేశాడు. చేశాడు చేశాడు. సరే అయితే ఇదిగో నోరు మూసుకుని ఇంకా మీనాక్షిని మర్చిపో. ఏ జలదాక్షిలో చూసుకుంది? లేదు నాన్న, ఖాళీ లేదు. ఈ మనసులో మీనాక్షికి తప్ప ఇంకొకరికి చోటు లేదు. నా తలకాయ మీనాక్షి, నా ముక్కు మీనాక్షి, నా గొంతు మీనాక్షి, నా గుండె మీనాక్షి, నా కడుపు మొత్తం మీనాక్షితో నిండిపోయింది. అయితే నీకు అన్నం అక్కర్లేదు. ఏ మీనాక్షితో కడుపు అంతా నిండిపోయిందిగా? మీనాక్షి మీనాక్షి అయ్య మీనాక్షి మీనాక్షి ఇలా బాధ్యపెట్టు, ఇలా బాధ్యపెట్టి మీనాక్షి 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 అని జపం చేయి. గడ్డ పెరుగుతుంది, సన్నాసులో కలుగుతుంది. మీనాక్షి మంచి ఐడియా, కరెక్ట్. ఒరే మొద్దు సన్యాసి, రేపటి నుంచి నువ్వు సన్యాసి. శివ శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. అరే చెంబు అంటే చెంబిచ్చావా? ముష్టెత్తుకోవడానికి చాలా కరెక్ట్ గా ఉంటుంది. గోపి గోపి, చెంబు ఎందుకు అడిగావా చెప్పవా? చెప్పాను కదా, బిచ్చ విత్తడానికి. అయ్యో చెంబు శంకర, నీకుంటే వంకర. ఏమిటి వేషం? వేషం కాదు, వాసం, ప్రేమ వాసం. నువ్వు లేని నేను ఇక్కడ ఉండలేను, అందుకే వెళ్లిపోతున్నాను, సన్యాసుల్లో కలిసిపోతున్నాను. అయ్యో పాపం గోపి. వదరు, ఇదేంటి డ్రెస్? వేదికల మీద నువ్వు ఆడబోతున్నావా? నువ్వు పాడతావా? నేను పాడతాను, నువ్వు ఆడతావా? అందాల సుందరి వచ్చే నేను పాడుతానంటే ఆడుతానంటే అది అందాల సుందరి వచ్చే నేను పాడతానంటే ఆడు. అయ్యో ఇలా పాడితే ఎలా ఆడేది? అంటే నువ్వు ఆడవరైందా నన్ను పాడబట్టావా? అవును, చెల్లెల కాపురంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడలేదు, అలా పాడు. అది బాబోయ్, అతను నేను పాడను. పాడు పాడను, ఉండు ఉండు. ఏంటిది దీంతో నిన్ను శృతి చేయడానికి? అయ్యో అమ్మా, కింకిణులు కళ్ళు కళ్ళు మన కల కంకణములు గల గలలాడగా కినీల గజఫల విలాస బంధుర తను లతిక చంచలించిపోక ఆడవే మయూరి, నటన మాడవే మయూరి. నీ కులుకును గని నా పలుకు ఇరియ, నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి. నీ కాళ్ళ బొగ్గురాడా, ఇంత బాగా నాట్యం చేస్తున్నావా? ఆ కొరడా ఇలా ఇవ్వు, నిన్ను చుట్టి నా చేతులు పెట్టుకుంటారు, అరి చేతులు వైకుంఠం చూసుకుంటారు. పాడమంటే వైకుంఠం చూడవే మయూరి, నటన మాడవే మయూరి. పాలనేత్ర సంప్రభవజ్వాలలు ప్రసవ చెరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోధించగా ఏమి నాట్యము అద్భుతము అద్వితీయము అద్వితీయ హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్పటుల చలిత దిక్కటుల జనిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపణ సంచలిత పూకృతుల కళ్ళలోన కనుపమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కలిసీమలోన కరయుగములోన పదయుగములో సీతనుగులోని అణువణువులోన కవిధముల అభినయించి కాడవే.
సార్ పోస్ట్. నా సుజాత కోసం కన్న తండ్రి అయిన మిమ్మల్నే కాదని నేను వెళ్లిపోయాను. కాని సుజాత తన తండ్రి కోసం నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకోబోతోంది. ఆమెకు దూరమై ఇంటికి తిరిగి రావడానికి అభిమానం అడ్డమై చివరికి వీధుల పాలయ్యాను. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవటం కన్నా గత్యంతరం లేదు. మై గాడ్. నేను సుజాతనండి, రవి ఫ్రెండ్ ని, మీతో చెప్పే ఉంటాడు. ఓ సుజాత, ఎందుకు వచ్చావు ఇక్కడికి? రవిని చూద్దామని. వాడితో ఇంకా నీకేం పని? అదేమిటండి, వాణ్ణి ప్రేమించినట్టు నటించావు, మరొకరితో మనం కుదుర్చుకున్నావు, ఇంకా రవితో నీకేం పని? What the hell is it? మీరు కూడా పడుతున్నారన్నమాట. What do you mean? It's all for fun. తమాషాకి నేను వేరే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని నీ రవితో ఒక అబద్ధం ఆడానంతే. అబద్ధం? వాణ్ణి ఫూల్ చేయాలనుకున్నావా? ప్రామిస్. ఇంకా నమ్ముతున్నాడా? పిలవని నిజం చెప్పేస్తాను. నిజం? అది చెప్పే అవకాశం దాటిపోయింది. అంటే? నువ్వు నవ్వులాటగాడిన అబద్ధంతో వాడి బ్రతికే నవ్వుల పాలైందని సిగ్గుపడి నీకు నాకు కాకుండా పోయాడు. సార్, నేను రవిని ఫూల్ చేశానని మీరు నన్ను ఫూల్ చేస్తున్నారా? ఐఎమ్ నాట్ ఎ ఫూల్ టు ఫూల్ యూ. నేనేం పసవాణ్ణి కాదు, పిచ్చవాణ్ణి కాదు నీలాగా జీవితాలతో ఆడుకోవడానికి. కమ్ ఆన్, రీడ్ దిస్. గో ఆన్, రీడ్ ఇట్. డాడీ, నా సుజాత కోసం కన్న తండ్రైన మిమ్మల్నే కాదని నేను వెళ్ళిపోయాను. కానీ సుజాత తన తండ్రి కోసం నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకోబోతోంది. ఆమెకు దూరమై తిరిగి ఇంటికి రావటానికి అభిమానం అడ్డమై చివరకు వీధుల పాలయ్యాను. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవటం కన్నా గత్యంతరం లేదు. బట్ నేనొక మిలిటరీ ఆఫీసర్ కొడుకుని, పిరికివాడిలా ఆత్మహత్య చేసుకోలేదు. అందుకే గమ్యం లేని ప్రయాణం సాగిస్తున్నాను. ఎక్కడ నా నడక ఆగిపోతుందో, ఎక్కడ నా కథ ముగిసిపోతుందో చెప్పలేను. రవి, రవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏమైపోయాడు? ఇంకా అర్థం కాలేదా? కావాలంటే మళ్ళీ చదువు. ఆ చివరి రెండు లైన్లో మళ్ళీ మళ్ళీ చదువు. అందుకే గమ్యం లేని ప్రయాణం సాగిస్తున్నాను. నా నడక ఎక్కడ ఆగిపోతుందో, నా కథ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేను అంటే అర్థమేమి? ఏం మాట్లాడవే. నువ్వు చేసిన పనికి వాడు నాకు నీకే కాదు తనకి తానే కాకుండా పోయాడు. పాపం, వాణ్ణి ఫూల్ చేద్దాం అనుకున్నావు కదూ, కానీ ఇప్పుడు ఫూల్ అయింది నువ్వు, నాశనమైంది నేను.
వయస ఇది మాటేవి నన్ని మనస బల్ టెంపర్ టెంపర్ దిల్లుస నన్నల్లరి పెట్టే సొగస నీ అందం వారని మంట నా ముద్దుల గుమ్మేలెట్టాగేదంట ఇన్నెలొస్తది కోనసాటు ఎలుతురుకే కోడి కూస్తది ఏకవాలు సూపులకే ఎన్నెలొస్తది కోనసాటు ఎలుతురుకే కోడి కూస్తది తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని మెల్లగా నాకెదురొస్తే మెల్లగా నాకెదురొస్తే మబ్బే పట్టేస్తది మసకే కమ్మేస్తది వయసు గాలి తిరిగింది వలపు వాన కురిసింది ముందుండి పిల్లగాడి గుండెలోన ఉరిమింది ఎప్పటి వాడమ్మా పగలే చుక్కల రేడమ్మా ఎప్పటి వాడమ్మా పగలే చుక్కల రేడమ్మా వయస ఇది మాటే వినని మనస అల్ టెంపర్ టెంపర్ దిల్లుస నన్నల్లరి పెట్టే సొగస లగ్నం కుదరాలి ఓ పిల్ల నాకు దొరకాలి ఈ పిల్ల పాపం ఒలగాలి వందల బుల్లెమ్మ మగలు చాలును పోవమ్మ అరే వందల బుల్లెమ్మ మగలు చాలును పోవమ్మ నీ అందం వారని మంట నా ముద్దుల గుమ్మేలెట్టాగేదంట నన్ను మాత్రం పూలం చేయలేదు. అలాగా చేస్తాను, చేసి తీర్తాను. ఛాలెంజ్ ఛాలెంజ్. పాపం వాడిని పూజ చేద్దాం అనుకున్నావు కదా, కానీ ఇప్పుడు పూలైంది నువ్వు, నాశనమైంది నేను. సుజాత,
పందిరి లేని తీగలాగా ఇలా ఒంటరిగా కూలబడ్డావేమిటి? అబ్బాయిడి రాలేదు తాత, ఇక రాడు కూడా. ఏమిటో మనం అనేది? అవును తాత, అతను నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే నేను అన్నట్టే జరిగిందన్నమాట. ప్రేమంటే పిచ్చివాడి చేతిలో రాయి లాంటిదమ్మా, దాంతో మనల్ని కొట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. లేదు తాత, లేదు. నవ్వుల్ని రాళ్ళు చేసి అతన్ని కొట్టిన పిచ్చిదాన్ని నేనే. నవ్వులాటగా నాకు వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయమైందని, తనని వేరే దారి చూసుకోమని అబద్ధం చెప్పాను. అది నిజమని నమ్మి నా మీద కోపంతో రవి తన తండ్రిని కూడా వదిలేసేటో వెళ్ళిపోయాడు. బాధపడకమ్మా, బాధపడక. మబ్బు కమ్మి సూర్యుడు కనిపించకుండా పోతాడు, ఆ మబ్బు తొలగిపోగానే మళ్లీ కనిపిస్తాడు. అలాగే నీ రవి కూడా తప్పకుండా కనిపిస్తాడమ్మా. ఇంకా కనిపిస్తాడని, కనిపించినా మనసు మార్చుకుని మరో పెళ్లి చేసుకోకుండా ఉంటాడన్న నమ్మకం నాకు లేదమ్మా. నాన్న అలా అనకండి అన్న, మనిషి ఎక్కడున్నా మనసంతా నా చుట్టూ ఉంటుంది. ఏ కాకితో అయినా కబురుంది, నిజం తెలుసుకుని వస్తాడు నాన్న, తప్పకుండా వస్తాడు. కాకులతో పావురాలతో హంసలతో కబురంది రావటానికి ఇది కావ్యం కాదమ్మా, జీవితం. నువ్వు కోరుకున్న వాణ్ణి నేను కాదనలేదు, కాదన్న తండ్రిని రవి లెక్క చేయలేదు. కాలికి తగిలిన తీగను కంటమాలగా మార్చుకోవలసింది పోయి నీ మెడకు నువ్వే ఉరేసుకున్నావు, నీ ప్రేమ కథను నువ్వే వెధగా మార్చుకున్నావు. అవును, నా చేతులతోనే నా కళ్ళు పొడుచుకుని కనిపించడం లేదని ఏడుస్తే దానికి మీరేం చేయరు? బాబు, మీరు చేసుకుంటానన్న పిచ్చిది లేదు, దాని చెల్లెలు సుజాత అక్కయ్య కోసం మరొకరిని చేసుకుంటానని అబద్ధం ఆడింది, అది వాడు నమ్మాడు. నమ్మడమేమిటి, పిచ్చెక్కి దేశాల మీద దేవదాసులాగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కేసు ఖాళీగా ఉంది. దానికి మనకి ఏంటి సంబంధం? అయ్యో, సంబంధం ఉండే వచ్చాను. దానికి మీకు బంధం, నేను కుదర్చబోయే సంబంధం. అయితే ఆ అమ్మాయి ఆడిన అబద్ధాన్నే నిజం చేస్తావన్నమాట? నిజం చేస్తానేమిటి, చేసి తీరుతాను. కానీ బాగా తాళాలు ఊపకండి. ఎంత కావాలంటావు? మీకు తెలియంది కాదు, పిచ్చిదానికే అంత ఇచ్చారు కదా, మరి అందాల బరిన తీసుకొచ్చి ఈయనకి కట్టబెడుతున్నాను అంటే రెట్టింపు ఉండాలి కదా, న్యాయమే కదా. సరే, ఎంత కావాలో తీసుకో, కానీ వెంటనే వెళ్ళి అన్ని సక్రమంగా అరేంజ్ చేయి. బాబు, ఈ పాపి తలుచుకుంటే అరేంజ్మెంట్స్ అన్ని క్షణాల మీద జరిగిపోతాయి. నాది పూచి అందాల బరిన సుజాత మిమ్మల్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళా? నాకా? సుజాత. అవును నాన్న, ఒకసారి పెళ్ళైన దానికి పళ్ళీ పెళ్ళేమిటి? ఏమిటా పిచ్చి మాట? క్షమించండి నాన్న, 10 మందికి నీడనిచ్చే పచ్చని చెట్టు సాక్షిగా, ఆ దేవుని పాదాల కుంకుమ సాక్షిగా నాకు రవికి ఎప్పుడో పెళ్ళైపోయింది నాన్న. అవన్నీ పాతకాల సిద్ధాంతాలమ్మా, తాడి కట్టిన పెళ్లి కూడా ఒక పెళ్ళేనా? పాపారావు గారు, నా మాట తిని జరిగినవన్నీ మర్చిపో. ఈ పెళ్లికి ఒప్పేసుకుని మీ నాన్నగారి మర్యాదని, మీ అక్క జీవితాన్ని, దాంతో పాటు మీ బ్రతుకుని కాపాడు. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. మీరన్నట్లు తాళి లేని మనువు తప్పే అయితే రాలిపోతానే తప్ప మరొకరి చేత తాళి కట్టించుకోను. నమ్మకు ఆడదాన్ని నమ్మకు, నమ్మినా ప్రేమించకు, ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం సావకు. Thank you.
నమ్మకు ఆడదాన్ని నమ్మకు నమ్మినా ప్రేమించకు ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం చాబకు నమ్మకు ఆడదాన్ని నమ్మకు నెవర్ ఐ సే నెవర్ నమ్మినా ప్రేమించకు ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం చాబకు మనసంటే మట్టి ముద్ద ఆడదాని దృష్టిలో దాన్ని కోతినైనా కోవెలైనా చేస్తుంది క్షణంలో మనసంటే మట్టి ముద్ద ఆడదాని దృష్టిలో దాన్ని కోతినైనా కోవెలైనా చేస్తుంది క్షణంలో తన స్వార్థం తన సౌఖ్యం చూస్తుంది అన్నిటిలో తన స్వార్థం తన సౌఖ్యం చూస్తుంది అన్నిటిలో త్యాగమూర్తి అన్న కీర్తి పొందుతుంది చివరిలో నమ్మకు ఆడదాన్ని నమ్మకు నమ్మినా ప్రేమించకు ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం చావకు జెంటిల్మెన్ వాట్ ఎవర్ ఐ యామ్ స్పీకింగ్ ఇస్ ఫ్రమ్ ఎ హార్ట్ ఆఫ్ హార్ట్ ఇట్ ఇస్ ట్రూత్ ఆడదంటే మనసుతోటి ఆడుకునేది అనాదిగా మగవాడికి శాపమైనది ఆడదంటే మనసుతోటి ఆడుకునేది అనాదిగా మగవాడికి శాపమైనది ఆడినంతసేపు ఆడుకుని వెళుతుంది ఆడినంతసేపు ఆడుకుని వెళుతుంది వెళ్ళిపోతూ కాళ్ళు తెంచి నవ్వుకుంటుంది నమ్మకు ఆడదాన్ని నమ్మకు నమ్మినా ప్రేమించకు ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం చావకు ప్రేమంటే ఆమెకు పిచ్చివాడి సోది నమ్మకం అన్నది ఆమె నరనరాల లేనిది ప్రేమంటే ఆమెకు పిచ్చివాడి సోది నమ్మకం అన్నది ఆమె నరనరాల లేనిది ఇంతకీ లోకమంతా ఆమె వెంట ఉన్నది అందుకే గుండెలపై నడిచిపోతున్నది నమ్మకు ఆడదాన్ని నమ్మకు నమ్మినా ప్రేమించకు నవ్వినా ఏడ్చినా ఆడదాన్ని నమ్మకు రాత్రి క్లబ్ లో తాగి పడిపోతే కాపాడేవట చాలా థ్యాంక్స్ అంత మాత్రం గుర్తుంచుకునేందుకు చాలా థ్యాంక్స్ మంచిని మర్చిపోవడానికి నేను మనసులేని మనిషిని కాదు అంత మంచి మనసున్న మీరు
ఆడదాన్ని అలా ద్వేషించటం ఆశ్చర్యంగా ఉంది. ఆడదంటే నాకు అసహ్యం. మీ అమ్మంటే కూడానా? రేఖ, ఏ నిన్ను కన్న తల్లి కూడా ఆడదేగా? నా జీవితం గురించి తెలుసుంటే నువ్వు ఇలా మాట్లాడుండేదానివి కావు. నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. నువ్వు ఒక ఆడదాన్ని ప్రేమించుంటావు, ఆ ఆడది నీకు ద్రోహం చేసింటుంది, అంతేగా? అది మాటల్లో చెప్పినంత తేలిక కాదు. అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుందా బాధ? నేను జీవితంలో బాధలు పడ్డదాన్ని. మాదొక చిన్న కుటుంబం, మా నాన్న ఒక రిటైర్డ్ వాచ్మెన్, నన్ను ఒక మోసగాడు ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాడు. అల్లారి ముద్దుగా పెంచిన కన్న తండ్రి మాట వినకుండా అతనితో వచ్చేశాను. వాడు నన్ను క్లబ్బుకు తగనమ్మి తన దారి తాను చూసుకున్నాడు. అంత మాత్రాన మగజాతనంతా ద్వేషించాలా? అంటే నువ్వు వాచ్మెన్ బస్ వై కూతురువా? అవును. మా నాన్న నీకెలా తెలుసు? నీ కథ కూడా ముందే తెలుసు. అది నువ్వేనని ఇప్పుడే తెలుసుకున్నాను. నా మాట విను, వెంటనే బయలుదేరు, మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. అది సాధ్యం కాని పని రవి. ఇది ఒక వలయం, ఇందులో ఒకసారి చిక్కుకున్న తర్వాత బయటపడటం దేవుడు వల్ల కూడా కాని పని. దేవుడంటే నాకు నమ్మకం లేదు, నా బ్రతుకు మీద నాకు ఆశ లేదు. ఎంత కష్టపడైనా సరే నిన్నెక్కడి నుంచి తప్పిస్తాను. నీ అన్నయ్య లాంటివండి, కుమిలిపోతున్న నీ తండ్రి కోసమై నాను ఇక్కడి నుంచి రాక తప్పదు. అసలు నేను నీ పరిస్థితికి దిగజార్చిన దుర్మార్గుడు ఎవరో చెప్పు. వీడా ఎక్కడికి తీసొస్తారుగా బయలుదేరా? తప్పుకో, ఆ పని చేయాల్సింది నువ్వు, లేదా నీ శాంతిని తప్పించాల్సి ఉంటుంది. మర్యాదగా దారిస్తావా, నన్నే తీసుకోమంటావా? దానికి నీ తాతలు దిగి రావాలి. దాన్ని వదులుతావా, నీ ప్రాణం వదులుతావా? అడ్డొస్తే నీ ప్రాణాలు తీసే తీసుకో. రేఖను తప్పించి తీసుకొస్తున్నట్ట. అయితే మన కథ అంతా తెలిసే ఉంటుంది. తెలియడం ఏమిటి బాబు, మన అంతు కూడా తెలుసుకోవడానికి బయలుదేరుంటాడు. మాకంతు దరి ఉంటేగా తెలుసుకోవడానికి. మీకు లేకపోవచ్చు బాబు, నాకు ఉంది. వాడు ఇక్కడ కాలు పెట్టాడంటే నా కథ బయటపడుతుంది. నా దారాలు ఎగిరిపోవడమే కాకుండా వాడు గజపతి కలిసి నన్ను తన్ని తగలబెడతారు. ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం చేయటం? నువ్వేం భయపడకు, వాడి అంత నేను తెలుస్తాను. చూస్తే రవి, రేఖ, సుజాత, ఒకే దెబ్బకు మూడు పెగ్గులు. వేరేనా?
నన్ను ఆ విశ్వాలయంలో నుంచి రక్షించి ఇక్కడికి తీసుకొచ్చారు. బాబు, నీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలే. బాబు, నువ్వు సుజాతను కలిశావా? లేదు, కలవలసిన అవసరం లేదు. అలా అనకు బాబు, ఆమె నీకోసమే ఎదురు చూస్తోంది. తాత, ఆ రోజు నీకు చెప్పిందంతా అబద్ధం. తను ఎన్ని అబద్ధాలు ఆడినా నువ్వు నమ్మడం లేదని పంతం పట్టి నువ్వు నమ్మేట్టుగా అబద్ధమాడింది అంతే. నిజంగానా తాత? నా బిడ్డను నాకు అప్పగించిన దేవుడితో మరో బిడ్డ గురించి అబద్ధాలు ఆడగలనా బాబు? ఏ అన్యాయం జరగకముందే వెళ్లి నిన్నే దైవంగా ఆరాధించే ఆ మాయకురాల్ని నీ దాన్ని చేసుకో బాబు. అలాగే అలాగే తాత, వస్తాను రక్క. అలాగే అన్నయ్య. అదో మిస్టర్ రవి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దేనికి? రేఖ అనే అమ్మాయిని క్లబ్ నుంచి కిడ్నాప్ చేసి తెచ్చినందుకు. నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు, ఆ అమ్మాయిని క్లబ్ నుంచి కాపాడి తీసుకొచ్చాను. కాపాడావో కిడ్నాప్ చేశావో అదంతా వచ్చి స్టేషన్ చెప్పు. పద పద, కమాన్. అవును సార్, ఇతనే నన్ను హోటల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. రేఖ, మిస్టర్ ఏడు బెదిరిస్తున్నావు. అర్థమైంది రేఖ, ఏ మేలు కోరి నన్ను జైలు పాలు చేస్తున్నావో ఆ మేల్ ని కలిగితే అంతే చాలు. 2066 సార్, ఇతను లోపల పడే. నీ నటన అమోఘం, నీ పితృవాత్సల్యం అద్భుతం. మీరు కోరినట్టే రవి మీద అబద్ధాలు చెప్పి జైలుకు పంపాను. మీరు మాటిచ్చిన ప్రకారం మా నాన్నను విడిచిపెట్టండి. విడిచిపెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ పోతే మనల్ని బొక్కలో దొస్తారు. మనమే వీళ్ళని బొక్కలో దోస్తే. నా తండ్రి కోసం నేను ఒక్కసారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను, అదే తండ్రి కోసం మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళమంటారా? పిల్ల, బయటికి పోవడానికి ప్రయత్నించావు, నీకు మీ నాన్నగతే పడుతుంది. దీని గదిలో పెట్టి తాళేంట్రా. శంకర, అవతారం చాలా బాగుంది నాయన. పొద్దున్నే బయలుదేరే ఎక్కడికి నాయన? బస్ స్టాండ్ గా, రైల్వే స్టేషన్ గా. ఎందుకు? అడుక్కోడానికి. మీరు నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు. నేను ఒక భగ్ర ప్రేమికుణ్ణి, గొప్ప సన్యాసిని. ఏమిట్రా అది ముక్కుబడి పిలుస్తున్నావా? ముక్కుబడి కాక కాఫీ పొడి అనుకున్నారా? వద్దురా, మతిపోతుందిరా నాయన. అదెప్పుడో పోయింది. మ్యాచ్ బాక్స్ ఉందా? మ్యాచ్ బాక్స్ ఏమిట్రా అన్యాయం? తాగుడు ఒకటి లేదు కానీ దేవదాసు అయిపోయేవారు. లేదని ఎవడన్నాడు? అది ఉంది చూసావా, చాలా తక్కువ ఉంది. లేకపోతే మీకు ఇచ్చి నేను తాయేవాణ్ణి. నీకు తండ్రినే గౌరవం బొత్తిగా లేకుండా తచ్చేవరా? ఎవరు తండ్రి ఎవరు తల్లి అంత మాయ, ఏనుగు మింగిన వెలక్కాయ. ఫర్ ఇన్ఫర్మేషన్, ఊరికి బయట ఆశ్రమం కోసం గుడిసె అద్దెకి తీసుకున్నాను. ఏమిటి గుడిసె అద్దెకి తీసుకున్నావా? అద్దె ఎవరు కడతాడని? మీ తదనంతరం కడతారని రాసిచ్చాను. ఒరే, నిన్ను కన్నందుకు ఈ చెప్పించి కొట్టుకోవాలరా? నేను మీకు పుట్టినదానికి నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏది కొట్టుకో? నువ్వు ముందు కొట్టుకో. నువ్వు ముందు కొట్టుకోరా? నువ్వెవరా నా కొట్టుకుంటానని? నీ కొట్టుకో, చెప్పు. మూడు రోజుల నుంచి తిండి తిప్పలేకుండా వెతుకుతున్నా. అతను జాడ తెలియలేదమ్మా. మన ఊరికి మనం వెళ్ళిపోదాం పద. నా కోసం కొంచెం ఊపిక పట్టన్నయ్యా, ఆయన కనిపించకుండా మళ్ళీ మన ఊరు రాలేను. నీ పిచ్చినేది కానీ అతను ఇంకెక్కడ దొరుకుతాడని. అన్నయ్య అలా చూడు బావా. బావా, ఇది ఎక్కడ వరుస బ్రదర్? ఇది ఎన్నో నెంబర్? ఏమో బావా, నేను బావా, నన్నే మర్చిపోయావా? అయితే ఇప్పుడు ఏమంటావు? ఏముంది, నా చెల్లెలు, నువ్వు అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య నీకోసం అలమటిచ్చిపోతుంది బాబా. ఇలా అర్ధాంతరంగా వదిలేసి వస్తే దాని గతి ఏం కావాలి? ఒక్కసారి దాని ముఖం చూడు. కంట్రీ సరికి దేవి ముఖం వేసుకుని ఇక్కడికి తగలడ్డావు. బాబా నోర్మై,
మళ్ళా కోత కూసామంటే పళ్ళు రాలగొడతాను. ఓడి దుర్మార్గుడ, ఎంత మారిపోయావురా. మర్యాదగా నా చెల్లిని ఏడుకుంటావా లేదా? శాంతినైనా శాంతి. ఏమైంది బాబు? చూడు బాబు, కట్టుకున్న నా చెల్లినే కాదంటున్నాడు. శంకర శంకర, నీకెందుకు ఈ బుద్ధి వంకర? చేసుకున్నది ఒకటి ఉంటే ఇంకో దాంతో మూడు తాను పెట్టుకుంటావా? ఎవరు సన్యాసినాయల? నీ ఆడని నేను కాదు బాబు. ఇదిగో ఇటువంటి అమ్మాయి కురాన్ని మోసం చేశావు. నువ్వు చదలు పడిపోతావు నాయన, నువ్వు పురుగులు పట్టుపోతావు నాయన. శప్పిస్తున్నావా? ఇంతవరకు తప్పించాను, ఇప్పుడు శప్పిస్తాను. ఇదిగో మర్యాదగా ఈ పిల్లల్ని నువ్వు ఏడుకుంటావా లేదా? అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తావు. ఎంత మంచి అబ్బాయి లారా, నువ్వు బాగుపడతావు. ఏంటి అష్టాలక సన్యాసి గారి, మాకు బుద్ధి చెప్తావా? సారీ సంసారీ, సన్యాసిని కొట్టే పక్షవాదం వస్తుంది. పక్షవాదం వస్తుందా? అర్ధనాడి అయిపోతావు. ఏమిటి నీకు మనసంటూ లేదురా, మానవత్వం లేదురా? మానేసా నన్నేలుకోపోయినా పర్వాలేదు, మీ పాదాల దగ్గర కాస్త చోటు ఇవ్వు బావా. నీ కాలు చెప్పేది అసలు నువ్వెవరు నేనెవరు? అన్నయ్యా సుశీల, ఏమండి ఈ అమ్మాయి? అతని భార్య? అవునమ్మా, స్వయానా మేనత్త కొడుకు. వాడిని నమ్మి నా చెల్లెలు గొంతు కోసాను. సుజాత, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు మేడెక్కక ముందే వచ్చాను, ఇక్కడ జరిగిందంతా చూశాను. చూసావా? అంటే అంత అర్థమైందనమాట. ఈ విషయం ముందుగానే తెలియడం నిజంగా మా అక్క చేసుకున్న అదృష్టం. సరే ఈ వేషం ఏమిటి? ట్రైన్ మిస్ అయిన ప్యాసింజర్ని నా మీన ఇంకొకరిది అయిన తర్వాత నాకు మిగిలిందేంటి ఈ కర్ర చిప్ప తప్ప? నీ మీనావా? ఓ, విషయం చాలా ఉందన్నమాట. ఏరా, నువ్వు గట్టిగా పట్టుబడితే చిన్నమ్మాయి కూడా ఒప్పుకునేది కదా. రెండు పెళ్లిళ్ళు ఒకే ఖర్చులో అయిపోయేవి. అది సరేలేరా, ముందు పెద్దమ్మాయి పెళ్లి కాని తర్వాత దాని సంగతి ఆలోచిస్తాం. హాయ్ రే, సన్యాసివి సంసారం ఎప్పుడు అయ్యేవరా? మాట్లాడదు, నీ సంగతి తర్వాత చూస్తాం. గజపతిరావు గారు, మీతో ఒక సీరియస్ విషయం మాట్లాడాలి. ఎవరికి రా సీరియస్? ఇప్పుడు నాకు, తర్వాత నీకు. గజపతిరావు గారు, మీనాని నేను గార్డెన్ లో ప్రేమిస్తున్నాను. ఏవండి, మీనా లేకుండా నేను బ్రతకలేను. పిచ్చెక్కిందా? అవును, మీ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి పిచ్చెక్కింది. పెళ్లి చేసి మావయ్యా పిచ్చి కుదురుతుంది. సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి జరగబోతున్న నా కూతురు గురించి మాట్లాడటానికి నీకెన్ని గుండెలరా? ఒకటే గుండె, ఒకటే మనసు, ఒకటే మాట. నీ కూతురు నాకు ఇచ్చే మావయ్యా. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. వెళ్ళిపో. రెండింటికి ఒకటే అర్థం. కానీ వెళ్ళను. వెళ్ళవు వెళ్ళవు వెళ్ళను. నాన్న, కాబోయే అల్లుడి మీద చెయ్యెత్తడం. సుజాత, నీకేమన్నా మర్చిపోయిందా? లేదు నాన్న, పోయిన మత్తుని తిరిగి తీసుకొస్తున్నాను. ఏమిటో అనేది మన చుట్టూ బలం పన్ని అక్క జీవితంతో దొరికితే నా బ్రతుకుతో కూడా ఆడుకోవాలనుకునే ఆ నిష్ట పెళ్లి కొడుకులు మనుషులు కాదు నాన్న, పశువులు. ఎవరినమ్మా అనుకోవడం వాళ్ళని అనదాన మాట్లాడుతున్నావు? ఎవరినండి అనకూడదే? అమాయకుల జీవితాన్ని నాశనం చేస్తున్న నరరూప రాక్షసున్నా, లేకపోతే వాళ్ళ గొప్పతనానికి గంట పడుతున్న మిమ్మల్ని. సుజా, నువ్వు అంటున్నది చెవులతో వింటే అర్థం కాదు నాన్న, కళ్ళారా చూడండి. గోపి, చెప్పండి సార్, చెప్పండి. అవునండి, రంగారావు మా బావ నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని నా ఆశ్చర్త కాజేసి చివరికి దాన్ని నడిపిదో నెట్టేశాడు. అబద్ధం, అంతా అబద్ధం. గజపతి, ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు. నీ కూతురు ఇలా కిరాయి మనుషులు తెప్పించి దొంగ వ్యాఖ్యలు తెప్పించి నేను నమ్మించాలని చూస్తా ఉంది. కిరాయి మనుషులు ఎవరో ఇప్పుడే తెలుస్తాను. ఏంటో తగ్గింది పంచడం నీకెందుకు? నీకెందుకు? అందుకే నాకు పదకాలు. నిజం కొరకు ఎవరు వాడు? వాడుకు నీకు ఏంటి సంబంధం? నిజం చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకోండి పాపాలరావు గారు. నాకేం తెలియదు. తెలీదు తెలీదు.
పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళకి ఏంటని చెప్తారు. హలో పోలీస్ స్టేషన్, గజపతి గారి ఇంట్లో మాట్లాడుతున్నామండి. ఏమంటాను పోలీస్ స్టేషన్? చెప్పండి. అది కదమ్మా, పోలీసు చెప్పండి. గజపతి, డబ్బు కోసం గడ్డి తిని అబద్ధాలు చెప్పాను. వాడు నిజంగా మోసగాళ్లే. హోరి పాపి, నిన్ను నమ్మినందుకు ఎంత పనిచేసావురా. చిచి, నన్ను క్షమించు గజపతి. ఎంత మోసపోయా. ఏమైతే ఏందన్నా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా, అది గొప్ప అదృష్టం. గోపి అక్కను ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నాడు. ఇదే ముహూర్తానికి అతనికి ఇచ్చి పెళ్లి చేసేయండి నాన్న. గోపి, ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదురా? మన మధ్య అంతస్తులు నా గొంతు కట్టబడ్డాయండి, అందుకే ఎవరికీ చెప్పుకోలేకపోయాను. సుజాత పుణ్యం అంటూ ఈ రోజు బయటపడే అదృష్టం కలిగింది. అదృష్టం నీది కాదు బాబు, నా బిడ్డది. గజపతి, నేను నీ కూతురు జీవితం నాశనం చేయాలనుకుంటే నా కొడుకు జీవితాన్ని బాగు చేస్తున్నావు. ఎంత మంచి మనసు అనేది. బాస్, మన గురించి గజపతికి అంతా తెలిసిపోయింది. ఆ మోసగాడు పాపరావులేడు, వాళ్ళతో కలిసిపోయేట. అంతేకాదు బాస్, ఆ పిచ్చిదానికే పాపారావు కొడుక్కి పెళ్లి నిశ్చయమైందిట. ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా నా కొడక? వెళ్ళే రే, మన గుట్టంతా తెలిసిపోయింది. మనం వెంటనే క్యాంప్ ఎత్తేయటం మంచిది. మనల్ని ఇంతగా పరాపించిన ఆ సుజాతని ఎత్తాకనే మన క్యాంప్ ఎత్తేయడం. సరే, ఆ సుజాత నేనెత్తేస్తాను. ఆ దడ్డిదాన్ని దాని అన్నని నువ్వెత్తే. ఏమంటావు? ఓకే ఓకే. మావయ్య, పాపి మావయ్య. ఓసి నువ్వటే మేనా, ఏమిటి ఇలాగొచ్చావు? నాకు అర్థంగా ధైర్యం కావాలి. అది నా దగ్గర ఎక్కడ ఉంది? ఉంటే రెండో పెళ్లి చేసుకోపోయావన్నా. అంత తెలీదు, నాకు ఇప్పుడే ధైర్యం కావాలి. నాకు చూస్తే అందరూ హడలిపోవాలి. అయితే ఓ పని చేయి, ఓ మద్దతు చేయి. అలా చేస్తే అందరు నన్ను చూసి భయపడతారా? తప్పకుండా భయపడతారు. నువ్వు హత్య చేయగానే పోలీసులు వస్తారు, తీసుకెళ్లి జైల్లో పెడతారు. నీ ఫోటో అన్ని చోట్లకి పంపిస్తారు. నువ్వు బయటికి రాగానే నిన్ను చూసి అందరూ హడిలి తెస్తారు. అలాగే. అవును, హత్య చేయడం ఎలాగా? అబ్బాయి, అది పెద్ద పని ఏం కాదు. బజార్కి వెళ్లి ఓ కత్తి కొను, బాగా పదును పెట్టు. నీకు ఎవరు పెద్ద శత్రువు ఉంటాడో వాడిని చూసి పొడిచే. ఒరే, మా చెల్లెల్ని ఎత్తుకుపోతావు కదా, ఉండు. నిన్ను నిన్ను అక్క. ఏమిటది చేతులు ఆ కత్తి ఏమిటి, ఆ రక్తం ఏమిటి? అరవకు, ఇప్పుడు నేను హత్య చేసి వస్తున్నాను, ఎవరితో చెప్పకే. గజపతి గారు ఉన్నారా? ఎందుకు? రంగారావు అనే వ్యక్తిని ఇంత క్రితమే ఎవరో కత్తితో పొడి చంపారు. ఆ హత్యకు ముందు ఆ ఇంటి దగ్గర గజపతి గారు అమ్మాయి కనిపించిందని చూసిన వాళ్ళు చెప్పారు, అందుకోసమే మేము వచ్చాం. మీ అక్కయ్యకి పెళ్లి నిశ్చయమైంది, ఇప్పుడు పోలీసులు దాన్ని తీసుకెళ్తే ఆమె జీవితమే నాశనం అవుతుంది. నీ బ్రతుకు ఎలాగో బండలైంది, నీ అక్కయ్య బ్రతుకైనా బాగుపడేలా చెయ్యి. అవును, నా అక్కయ్య జీవితం నాశనం కాకూడదు. అందుకోసం ఏమైనా చేస్తాను. మా అక్కయ్యను కాపాడుకుంటాను, అక్కయ్యను కాపాడుకుంటాను. ఏమిటమ్మా అలా అయిపోయావు? ఆ హత్య చేసింది నేనే. ఇన్స్పెక్టర్ గారా, ఏమిటి ఇలా వచ్చారు? రంగారావు అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఆ హత్య తనే చేశానని మీ అమ్మాయి చెబుతోంది. ఆ సుజాత, సుజా, నీకేం తమాషాగా ఉందా? నువ్వు హత్య చేశావా? అవునన్నా, బజార్ నుంచి వస్తుండగా ఆ దుర్మార్గుడు నన్ను ఎత్తుకుపోయి బలత్కరించిపోయాడు. వేరే మార్గం లేక కసి తీరా వాణ్ణి కత్తితో పొడిచి చంపాను. నా కసి తీర్చుకున్నానన్నా. అమ్మా సుజా, ఈ తండ్రి మీద కక్ష తీర్చుకోవటానికి ఇది మరో అబద్ధం కాదు కదా? లేదు నాన్న, లేదు. జీవితంలో మొట్టమొదటిసారిగా నిజం చెప్తున్నాను.
బహుశా ఇదే ఆఖరి నిజం కూడా కావచ్చు. ఎస్ గారు పదండి. సుజాత నాన్న బాధపడకండి, అనుకున్న విధంగా అక్క పెళ్లి జరిపించండి. అక్కలోనే నన్ను చూసుకుని ఆనందించండి నాన్న. మామయ్య, పాపి మామయ్య, నేనే మీనా. ఏమిటి తాళాలన్నీ ఇక్కడే ఉన్నాయి, తలుపులు వేస్తున్నాయి, ఎలా వచ్చావు? ఎంత పిలిచినా పలక్కపోతేను, కిటికీ మీద నుంచి గాడట్కొని వచ్చేశాను. ఆ పిల్ల కట్టుకు రాలేకపోయావు? ఏమిటా కత్తేమిటి, ఆ నెత్తులు ఏమిటి, ఏమిటది? హత్య చేశాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎవరిని? నువ్వేగా చెప్పావు హత్య చేస్తే అందరూ నన్ను చూసి భయపడతారని, అందుకే నువ్వు చెప్పినట్టుగానే కత్తి కొన్నాను, నువ్వు చెప్పినట్టుగానే పదును పెట్టాను, నువ్వు చెప్పినట్టుగానే. నా శార్థం నేను చెప్పినట్టు, నేను చెప్పినట్టు, నేను చెప్పినట్టు అన్నా అంటే నీతో పాటు నన్ను కూడా జైల్లో పెడతారే? లేకపోతే అబద్ధం చెప్పంటావా? అరవకే అరవక. ఎవడవకలే, నువ్వు చెప్పినట్టుగానే హత్య చేశాను. ఎవరి? కోడిని. కోడిని హత్య చేసినా చెప్పడం ఎందుకు? అది నీ కోడి కాబట్టి. సుజాత నిర్దోషి. అది నువ్వెలా చెప్పగలవు? నిజం నాకే తెలుసు గనక. ఏమిటా నిజం? చెప్తాను వినండి. హత్య చేయబడిన రంగారావు నన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని ఒక క్లబ్ ముఠాకి అమానుషంగా అమ్మేశాడు. అక్కడి నుంచి రవి తన ప్రాణాలకు కూడా తెగించి నన్ను కాపాడి తీసుకొచ్చాడు. కానీ నేను నా కన్న తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం మేలు చేసిన రవికే ద్రోహం చేసి జైలుకు పంపించాను. కానీ ఆ కిరాతకుడు ఏ తండ్రి కోసం నమ్మక ద్రోహం చేశాను, ఆ తండ్రిని పొట్టని పెట్టుకున్నాడు, నన్ను బలరించాడు. ఆ క్షణం నుంచి అతని మీద పగపట్టాను. ఆ రోజు రంగారావు సుజాతను లాక్కొచ్చి ఆమెను చెరతాలని ప్రయత్నించాడు. అప్పుడు నీ చావు ఎలాగైనా వస్తుందిరా. ఏమిటి పెద్ద కూతలు ఊస్తున్నావు? ఆ చావే నీ బాబుకి ఎలా వచ్చిందో తెలుసుగా. అదే చావు నీకు కూడా ఎలా వస్తుందో చెప్పడానికే వచ్చాను. అడ్డలే, అడ్డు లేవటానికి నేను రాలేదురా. లోకానికి నీ అడ్డు తొలగించడానికే వచ్చాను. నీలాంటి విష సత్వ ప్రాణాలతో బ్రతకూడదు. నిన్ను నిన్ను ఇది సార్ జరిగిన కథ. ఐసీ గురు గురు కొంప మునిగింది. ఏరా కంగారు? కంగారు కాదు గురు, కొంప మునిగింది. సుజాత రంగారావును హత్య చేసిన. ఎక్కడ ఉందా సుజాత? పోలీస్ స్టేషన్. ఇది చెప్పడానికి వచ్చారా? నా కోరిక. హలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్. మిస్టర్ రవి నిర్దోషి అని తేలిపోయింది, అతను విడుదల చేయండి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు? నిన్ను విడుదల చేసినందుక? కాదు, నా రవిని విడిపించినందుకు. అది నా బాధ్యత. త్వరగా వెళ్ళు, రవి నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుండొచ్చు. వస్తాను. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఆ హత్య నువ్వే చేశావని ఎందుకు అబద్ధమాడు? మా అక్కే ఆ హత్య చేసిందని నమ్మి ఆ నేరం నా మీద వేసుకున్నాను. బాగుందమ్మా, నీ త్యాగం కాదు కానీ మా డిపార్ట్మెంటే తప్పుడుగా పట్టించావే. ఇలాంటి పనులు మరి ఎప్పుడు చేయకే. అలాగే,
నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. మా ఇంట్లో అందరూ ఆతృత పడుతుంటారు. ఉండమ్మా, జీప్ రాగానే విడదు గాని, లేకపోతే మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్తాను. అవి పర్వాలేదు సార్, నేను వెళ్ళిపోతాను. ఇదిగో థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఓకే హలో. అవును, ఎవరు ఇన్స్పెక్టర్ గారా? ఏమిటి, సుజాత హత్య చేయలేదా? ఇంటికి బయలుదేరిందా? థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత నిర్దోషమ్మా, హత్య చేయలేదట. అలాగా అయితే పోలీసు ఎందుకు పట్టుకుపోయారు? నేనే చేశాను చేతులు తప్పితే పట్టుకెళ్ళకి ఏం చేస్తారు? మరి నేను కూడా కోడిని కత్తితో పొడి చంపానుగా, మరి నన్ను పట్టుకెళ్ళలేదే? కోడికైతే కోర్టు లేదు. ఏమండి కూరు చేసేటట్టు సుజాత ఎందుకు నటించింది? అది ఎందుకు నటించిందో ఏమో దానికే తెలియదు, నాకేం తెలుస్తుంది. చచ్చేదాకా దాని బుద్ధి మారదు. ఇప్పుడు హంతగ్రాలుగా నటించింది, ఒకప్పుడు తానే హత్య చేయబడ్డట్టు బ్రహ్మాండంగా యాక్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఫూల్సూన్ చేసింది. ఇదిగో విందుగన్రా. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? మీనా కాస్త చెల్లాని పట్టుకోమ్మా, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. నువ్వేగా మా రంగాన్ని చంపింది? లేదు, తెలీదు, నేను చంపలేదు, నేను చంపలేదు. సుజా అమ్మా, సుజా సుజా. డాక్టర్ అయిపోయింది, డాక్టర్ అంతా అయిపోయింది. మిమ్మల్ని బలేగా నమ్మించింది. అవునరా, దీని అబద్ధాల నాటకంతో నా వంశం పరువు ప్రతిష్ట అన్ని అబద్ధాల పాలు. ఏమ్మా మళ్ళీ ఏ పోలీసులు అన్నా కాల్చారా? లేదు నాన్న, ఆ బిల్లగాడు నన్ను కత్తితో పొడిచాడు. అలాగా నవర్మయ్య, విడుదల ఇంటికి తిరిగి వస్తున్నావని మేము సంతోషిస్తుంటే మళ్ళీ మరో నాటకం ప్రారంభించావన్నమాట. చిచి నాన్న, ఇది అబద్ధం కాదు, నిజం నాన్న, నన్ను నమ్మండి. నమ్ముతానమ్మా, చిన్నప్పటి నుంచి నీ మాటలు నమ్ముతూనే ఉన్నాను. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నిజమని నమ్ముతానని నువ్వు నమ్మమ్మా. గోపి, ఇది నాటకం కాదు, ఇది అబద్ధం కాదు గోపి, ప్లీజ్ నువ్వైనా నమ్ము గోపి.
సుజా సుజా, ఇంతవరకు నేను ఎక్కడ టేప్ రికార్డర్ లో ఉన్నాను, ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. అబ్దుల్లా లేడు, నన్ను కట్టితో పొడిచేసాడు. ప్లీజ్ బలే 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 చేస్తున్నావు. దేవుడు దేవుడు కనీసం డాక్టర్ కింద ఫోన్ చేయండి. నో నో నో. కళ్ళు తిరుగుతున్నాయి నాన్న, నాకు మైక కాదు నాన్న, నేను చచ్చిపోతున్నాను నాన్న. హలో డాక్టర్, డోంట్ టేక్ ఇట్ సీరియస్, షీస్ ప్లేయింగ్. జీవితంలో ఆడుకోవచ్చు కానీ ఆట జీవితం కాకూడదు అని ఆరోజు అన్నారే, అది నిజమైంది నాన్న. ఇప్పుడు అది నిజమైంది. ఇప్పుడు సుజా రవి, సుజా సుజా రవి, వచ్చేసావ రవి, వచ్చేసావా? ఆఖరి క్షణం నైనా నిన్ను చూశాను అంతే చాలు రవి. వీళ్ళు ఎవరు నన్ను నమ్మడం లేదు రవి. సుజా నాకంతా తెలుసు రవి, నీతో కలిసి జీవించడానికి నోచుకోలేకపోయాను. కనీసం ఆఖరిసారిగా జీవన్ను వాలి తృప్తిగా కన్ను మూస్తాను రవి. నో నో, అలా జరగటానికి వీల్లేదు. నిన్ను నేను రక్షించుకుంటాను రవి. దాని మాటలు నమ్మకు, అన్ని అబద్ధాలి. నిన్ను కూడా ఫోన్ చేస్తుంది. కాదు, నిజం నిజం నిజం, నా కళ్ళారా చూశాను. కథ ప్రకారం జీవితంతో ఆడుకున్న సుజాత చచ్చిపోవాలి, కానీ ఆమె చచ్చిపోతే మీరంతా బాధపడతారనే ఉద్దేశంతో సమయానికి హీరో వచ్చాడు.